చెలివోస్కి, మేడం బ్లవర్స్కి అక్క. బ్లవర్స్కి తిరిగి రష్యా చెల్లిన ఉదంతం ఆ అక్కగారు డైరీలో ఇలా రాసింది. హెలీనా వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది, కానీ తను వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, వచ్చినా ఎక్కడికి వస్తుందో ఏమీ తెలియదు. ఆ ఉత్తరంలో సంతకం లేదు, ఎక్కడ పోస్ట్ చేసింది ఆనవాళ్ళు లేవు. ఆ లేఖతో తను బ్రతికి ఉన్నట్లు రూఢి అయింది. అదొక తృప్తి, అంతవరకే. ఆ రోజు మా ఇల్లంతా కోలాహలంగా ఉంది. అది మా మామగారి ఇల్లు. ఆ రోజు సాయంత్రం మా ఆడబిడ్డ పెళ్ళి. ఇంటి నిండా చుట్టాలు, స్నేహితులు, విందు జరుగుతోంది. అంతలో బయట కాల్బెల్ వినిపించింది. పెళ్లి ఇల్లు, బెల్ అవసరం లేదు, ఎవరైనా నేరుగా వచ్చేస్తారు, తలుపులు తెరిచే ఉన్నాయి. నాకు చిన్న అనుమానం, ఆ వచ్చింది హెలీనా కాదు కదా. నేనే విందులోంచి లేచి బయటికి వెళ్ళాను. ఆశ్చర్యం, ఆనందం, ఆ వచ్చింది బ్లవర్స్కి, నా చెల్లి. గట్టిగారిచి కావలించుకున్నాను. నా కళ్ళ వెంట జలజల కన్నీరు. ఎంతకాలం ఇది చూచి, ఎంత మారిపోయింది, ఆరిందయింది. హెలీనా నీలి కళ్ళంటే నాకిష్టం. దాని కళ్ళలో ఆనందం, విషాదం ఏదీ తెలియదు, నిబ్బరం ఎక్కువ. ఎందుకు ఆనందం, ఎందుకు విషాదం అంటుంది. దానిది వెర్రి వేదాంతం. తన కళ్ళు విచిత్రంగా మెరుస్తుంటాయి. ఆ చూపులో వాడి వేడి ఉంటుంది, వెలుగు కనిపిస్తుంది. సరాసరి నా గదిలోకి తీసుకువెళ్ళాను. విందు సంగతి, పెళ్లి సంగతి మర్చిపోయి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎన్నెన్నో విషయాలు చెప్పింది, నాకు ఏవీ తెలియవు. ఆ సాయంత్రానికి బ్లవర్స్కి వచ్చిన సంగతి, తన అతీంద్రియ శక్తుల గురించి అందరికీ తెలిసిపోయింది. తను మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా తనను ఏవో స్పిరిట్స్ కాపలా కాస్తున్నాయట. తన చుట్టూరా కనిపించిన దెయ్యాలు తిరుగుతున్నట్లే ఊహించుకోసాగాను. నిజంగా ఏవో శబ్దాలు వినిపించేవి, ఎవరో తిరుగుతున్నట్లు అనిపించేది. కనిపించకుండా అన్ని వైపుల నుంచి శబ్దాలు వినిపించేవి. బీరువాల దగ్గర కిటికీల్లో, గుమ్మాలపైన వాటి కదలికలు తెలిసేవి. ఆ శబ్దాల సంకేతం ఆమెకే తెలుసు, మాకు అర్థమయ్యేది కాదు. అవి నిజమా కాదా అని నా మనసు సంకోచించింది. నా ఆలోచన ఇట్టే హెలీనా గ్రహించింది. అడుగు, నీకే సమాధానం వస్తుంది, నీ అనుమానం తీరిపోతుందిగా అన్నది. నాకు మాత్రమే తెలిసిన ఒక విషయం అనుకున్నాను. వెంటనే సమాధానం వచ్చింది, క్లియర్. అది మనోభాష, మూడో వ్యక్తికి వినిపించిన భాష. హెలీనా శక్తుల గురించి ఊరు ఊరంతా తెలిసిపోయింది. తన చూడడానికి జనం రాసాగారు. రాత్రి అని పగలని లేదు, కేవలం జరిగిపోయిన సంఘటనలే కాదు, జరగబోయేవే చెప్పసాగింది. కాలజ్ఞాని, తను ఉన్న చోట నుండి కదలకుండా దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి నిలిపి దానిని గాలిలోకి లేపేది. ఇక్కడ వస్తువు అక్కడికి జరిపేది. అది మాత్రం తక్కువ. షోకో పట్టణంలో ఎక్కడ చూసినా బ్లవర్స్కి వార్తా కథనాలే. చిత్రం ఏమిటంటే, బయటి వాళ్ళు నమ్మినట్లు ఇంట్లో వాళ్ళు నమ్మేవారు కాదు. మా నాన్నగారికి, తమ్ముడికి అనుమానం. ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. హాలు నిండా జనం ఉన్నారు. పేకాట ఆడేవాళ్ళు, పియానో వినేవాళ్ళు, ఉత్తిగా కబుర్లు చెప్పేవాళ్ళు. మా తమ్ముడు లియోనీర్ ఎవరిని పట్టించుకోకుండా అటూ ఇటూ పచాలు చేస్తున్నాడు. చల్లగా బ్రవర్స్కి కుర్చీ వెనక చేరి ఆమె మాటలు వినసాగాడు. హెలీనా చెబుతోంది, వినేవారు ఆసక్తిగా వింటున్నారు. ఇండియాలో ఈ విద్యలన్నీ యోగ విద్య అంటారు. అక్కడ యోగులు చాలామంది ఉన్నారు. మామూలు జనాలకు చిన్న చిన్న విద్యలు వచ్చు. మనం తేలికగా ఎత్తగలిగిన వస్తువుకు బరువు కల్పిస్తారు. ఆ తర్వాత దాన్ని కదల్చలేం. బండరాళ్లకు బరువు లేకుండా చేస్తారు. నీళ్ల మీద గాలిలోనూ నడుస్తారు. నిప్పు చేతితో పట్టుకుంటారు, చేతులు కాలవు. వాటిని యోగ సిద్ధులు అంటారు. కోయికోతలు వినేవాళ్ళు ఉంటే సరే. మా తమ్ముడు వెనక నుంచి విమర్శించాడు. నిజారా తమ్ముడు, నీకు ఆసక్తి ఉందా చెప్పు, అంతేగాని పుస్తకాల్లో చదివినవన్నీ చెప్పకు, అవి కల్పనలు, అసాధ్యాలు అంది బ్లవర్స్కి. నీవు చేసి చూపించగలవా నమ్ముతాను అన్నాడు తమ్ముడు. హారులు అందరూ అతనికి వంతపడసాగారు. చెయ్యాలి, చూపించాలి అని. ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చేయగలనో లేదో నాకు తెలియదు. యోగులకు అలాంటి సిద్ధులు ఉన్నాయని తెలుసు, నాకున్నాయో లేదో తెలియదు. ఇది ప్రయత్నం మాత్రమే, చేయలేకపోతే మాత్రం నన్ను తిట్టవద్దు. మీలో ఎవరైనా వచ్చి ఆ బల్ల కదిలించండి అంది. ఒకతను వచ్చి చెస్ బల్లను ఎత్తి గిరగిరా తిప్పి కింద పెట్టాడు. నేను బల్ల వైపు చూపు నిలుపుతాను, 10 నిమిషాల తర్వాత దాన్ని కదిలించండి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంది బ్లవర్స్కి. సరే, నువ్వు బల్లకు దూరంగా ఉండాలి, బల్లను తాకకూడదు అని షరతు. అలాగే అంది నవ్వుతూ. బ్లవర్స్కి ఇవి అసలే నీళ్లు కళ్ళు, చూడటానికి మ్యాజిక్ నేత్రాలు అనిపిస్తాయి. దూరంగా కూర్చుని చెస్ బల్ల మీద దృష్టి నిలిపింది. 10 నిమిషాల తర్వాత చేతితో సౌజీ చేసింది వెళ్ళి కదిలించమని. మొదట ఆ బల్ల ఎత్తి అవతల పెట్టిన వ్యక్తి మళ్ళీ వెళ్ళి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు, బల్ల కదలలేదు, మేకులు కానీ నేలలో కొట్టలేదు కదా. అతను బలమంతా ఉపయోగించి ప్రయత్నించి వెల్లకిలా పడ్డాడు. తర్వాత 5 ప్రయత్నించి హతాశులయ్యారు. చెస్ బల్ల కాదు కదా, బల్ల మీద ఉన్న చెస్ బోర్డు కూడా కదిలించలేకపోయారు. తర్వాత బ్లవర్స్కి తన దృష్టిని మరల్చి, ఇప్పుడు ప్రయత్నించండి అంది.
ఇప్పుడు చిన్నపిల్లలు కదిలించగలిగినంత తేలికైంది. విధికి తలవొగ్గి సామాన్యులు జీవిస్తుంటారు. ధీమంతులు విధిని ఎదిరిస్తూ ముందుకు సాగుతారు. అలాంటి వారిని జాతకాలు గ్రహాలు ఏమీ చెయ్యవు. 1859 బ్లవర్స్కి అక్క తండ్రితో కలిసి రోగదేవి చేరింది. పల్లె వాతావరణంలో ఆరోగ్యం బాగుంటుందని ఆశించింది. కానీ ఆమె కంటే ముందుగానే శని అక్కడ చేరి ఆమెను స్వాగతించింది. వెళ్ళి వెళ్లగానే జబ్బు పడ్డది. ఆశయ పర్యటనలో కొండలు కోనలు తిరగడం వల్ల పాదాలు పగిలి పుండ్లయ్యాయి. తర్వాత అప్పుడప్పుడు ఆ పుండ్లు చీము పట్టి సలపరించసాగాయి. ఇప్పుడు ఆ పుండ్ల బాధ మరీ ఎక్కువైంది. అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహ పోతోంది. మగత నిద్ర, మాట పలుకు లేకుండా పడి ఉండటం మృత్యువును తలపించేది. కళ్ళు తెరిచి స్పృహలకు వచ్చే వరకు శవంలాగా పడుకుని ఉండేది. నాడి అందేది కాదు, శరీరం చల్లబడిపోతుండేది. ఒకసారి ఫిట్స్ వస్తే 3-4 రోజులు కోలుకునేది కాదు. తిండి తిప్పలు ఉండేవి కావు. చచ్చిపోయిందేమోనని ఇంట్లో వారికి అనుమానం. స్పృహలకు వచ్చేసరికి ఈ పుండ్లు మానిపోయేవి విచిత్రంగా. ఏ ఆపనహస్తమో వచ్చి ఆమెకు చికిత్స చేస్తుండేది. ఇంట్లో వారు డాక్టర్ని పిలిపించినా అతని మందులు పనిచేసేవి కావు. డాక్టర్ నాడి పరీక్ష చేస్తుంటే అతని కళ్ళ ముందు ఒక నల్లని చేయి కదులుతున్నట్లు కనిపించేది. ఆ చెయ్యి బ్లవర్స్కి గొంతు నుండి నాభి వరకు అనేక మార్లు క్రిందికి పైకి కదిలేది. అదేమిటో అర్థం కాక భయపడుతుండగా ఆ గదిలో విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. పైకప్పులోంచి, కిటికీల్లోంచి, గోడల నుంచి ఎవరో వచ్చినట్లు తెలిసేది. వారెవరూ ఎవరికీ కనిపించరు అనిపించడం తప్ప. తర్వాత డాక్టరు తన వల్ల కాదని రావడం మానేశాడు. 1860 అక్క చెల్లెళ్ళు కాకసస్ పర్వతాల్లోని రుగోదో తాతగారి ఊరు వెళ్లారు. ఎప్పుడో చిన్నతనంలో వెళ్లారు. మళ్ళీ ఇప్పుడే ఆ ఊరు వెళ్ళడం. టిప్లిస్ నుంచి 3 వారాలు గుర్రం మెగ్గిలో ప్రయాణం. బ్లవర్స్కి టిప్లిస్లో 2 ఏళ్ళు, కాక్సస్లో 3 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరాల్లో నల్ల సముద్ర తీరంలోని యమరేషియా, జార్జియా, మింగ్రేలియాలు తిరిగింది. ఆమె అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మికత రోజురోజుకు పెరుగుతున్నాయి. సంకల్పం మాత్రం చేత ఎంత జటిలమైన పనైనా ఇట్టే జరుగుతోంది. దేశమంతటా ఆమె పేరు మారుమోగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా బ్లవర్స్కి స్మరణే. మూఢనమ్మకాలు గలవారు ఆమెను మాంత్రికురాలని ముద్ర వేశారు. కొందరు బ్లాక్ మ్యాజిక్ అన్నారు. దూర దూరాల నుంచి జనం వచ్చి తమ సమస్యలు నివేదించి పరిష్కారం అర్థించసాగారు. ఇప్పుడు తతంగం లేదు. అడిగిన వాడికి క్షణంలో నేరుగా సూటిగా పరిష్కారం సూచిస్తుంది, లేదా కాగితం మీద రాసిస్తుంది. ఒక్కొక్కసారి జవాబు ఇవ్వడానికి కళ్ళు మూసుకుని ట్రాన్స్లకు వెళుతుంది. కళ్ళు మూసుకోగానే చెప్పేవారి మాటలు వింటుంది, అలాగే సమాధానాలు ఇస్తుంది. ఆమె మగతలో పడడానికి కొన్ని రోజుల ముందర ఒక సంఘటన జరిగింది. చాలా జబ్బు చేసింది. ఆమె జబ్బు ఇదని డాక్టర్లు తేల్చి చెప్పలేకపోయారు. ఆనాటి తన పరిస్థితిని బ్లవర్స్కి తన మాటల్లో ఇలా చెప్పింది. ఎవరో పేరు పెట్టి పిలిచేవారు, కళ్ళు మూసుకుపోయేవి. ఆ తర్వాత మగత, నేను నేననిపించేది కాదు. నేను శూన్యమైపోయేదాన్ని. నేను మరెవరో, నాలో మరెవరో ప్రవేశించినట్లయ్యేది. వెంటనే కొంచెం జ్వరం వచ్చేది. ఆకలి పూర్తిగా చచ్చిపోయేది. ఏ ధ్యాస ఉండేది కాదు, దాహమయ్యేది కాదు. రోజుల తరబడి అదే స్థితి. ఒకసారి అలా 4 నెలలు ఉండిపోయాను. బాగా చిక్కిపోయి శవల్లాగా మారాను. ఆ సమయంలో నేను పలికే మాటలు నావి కావు. నా నోటి నుంచి వెలువడే వాటి గురించి నాకు తెలియదు. ఎక్కడో సుదూర దేశంలో నేనొక పరదేశిని. నా ప్రసిద్ధ జీవితానికి ఆ 2వ జీవితానికి సంబంధం లేదు. అప్పట్లో బ్లవర్స్కి మింగ్రాలియాలో ఒక సైనిక స్థావరంలో ఉండేది, చిన్న పట్టణం. అక్కడ ఒక ఇల్లు కొన్నది. అది అడవి ప్రాంతం. రోడ్లు, వాహన సౌకర్యం ఉండేది కాదు. ఆమె జబ్బు పడితే డాక్టర్ భయపడి టిప్లిన్ పంపాడు. గుర్రం బగ్గిలో వెళ్లడం కష్టమని 4 సేవకుల్ని తోడించి పడవ మీద పంపారు. 4 రోజుల ప్రయాణం. నదికి 2 వైపులా భయంకరమైన అడవి, సన్నపాటి నది, ఒంటరిగా ప్రయాణం. 4 రోజుల ప్రయాణంలో నరకం చూసినట్లయింది. నదిలో పడవ పోతూ ఉంటుంది. పడవలో బ్లవర్స్కి నిద్రపోతుండేది. పడవ నడిపేవారికి అరణ్యంలో నుండి ఆమె వస్తూ కనిపించేది. వారు భయపడేవారు. పడవలో ఆమె పడుకునే ఉండేది. అడవిలోకి ఎట్లా వెళ్ళినట్లు, దెయ్యం కాదు కదా, బతికున్న మనిషి దెయ్యమవుతుందా? ఒకసారి బ్లవర్స్కి పడుకున్న చోట మరో ఇద్దరు ఎవరో పడుకుని ఉన్నట్లు కనిపించేది. వారు మొత్తం మీద టిప్లిన్ చేరేసరికి ఆమె ప్రాణావశిష్టంగా తయారైంది. ఈ నిమిషంలోనో మరో నిమిషంలోనో ప్రాణం పోయే మనిషిని తెచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. ఆ స్థితిలో ఆమె 4 రోజులు ఎట్లా ప్రయాణం చేయగలిగిందో. కొన్ని రోజుల్లో రోగం తగ్గింది, కానీ నీరసం తగ్గలేదు, బలహీనంగా ఉంది. నెమ్మదిగా వచ్చి పినతల్లి ఫెదయ్య పక్కన కూర్చొని నాకు నిద్రొస్తుంది అంటూ సోఫాలో పడుకుండిపోయింది. ఆమె సోఫాలోకి మారగానే ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టింది. పినతల్లి రాసుకుంటూ కూర్చుండిపోయింది. అంతలో గదిలోకి ఎవరో వస్తున్న చప్పుడైంది. చూస్తే ఎవరూ లేరు, కానీ రావడం జరిగింది.
ఎవరు? గదిలో బ్లవర్స్కి తను ఇద్దరే ఉన్నారు. గది నిశ్శబ్దంగా ఉంది. అయినా బరువుగా అడుగులు వేస్తున్న శబ్దాలు ఆమెకు వినిపించాయి. ఆ వచ్చిన మనిషి నిద్రపోతున్న బ్లవర్స్కి చెవిలో ఏదో చెప్పాడు. ఎదురుగా ఉన్న షెల్ఫ్లోంచి ఒక పుస్తకం తీసి పేజీలు తిప్పాడు. మనిషి కనిపించడం లేదు, పేజీలు తిరుగుతున్నాయి. ఫెదయో కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది. బీరువాలో ఆ పుస్తకం యథాస్థానంలో ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఆ అదృశ్య మానవుడు ఆమెకు భయం కన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. కుర్చీలోంచి లేచి వచ్చి బ్లవర్స్కిని లేపబోయింది. అంతలో దూరంగా ఉన్న కుర్చీ ఒకటి కదిలి బ్లవర్స్కి దగ్గరకు వచ్చింది. ఆ కుర్చీలో ఎవరున్నారు? ఏవో గుసగుసలు బ్లవర్స్కితో. ఆ తర్వాత బ్లవర్స్కి కళ్ళు తెరిచింది. ఆ సంఘటన తర్వాత ఆ పిల్ల ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండును అనుకుంది ఆంటీ. బ్లవర్స్కి ఆరోగ్యం త్వరగానే చక్కబడింది. వెంటనే ఇటలీ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె ఆధ్యాత్మిక స్థితి స్థిమితపడ్డది. ఆ తర్వాత ఎలాంటి అపస్వరాలు లేవు. ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకునే వారి కళ్ళు ఎప్పుడూ నెత్తి మీద ఉంటాయి. కిందకు చూడరు. వారికి నేల మీద మనుషులు కనిపించరు. ప్రతి క్షణం ప్రపంచం తమని పిలుస్తున్నట్లే కళ్ళ కంటారు. ఒకచోటు కాలు నిలవదు. బ్లవర్స్కి విషయంలో ఒక వ్యక్తికి మేలు చేయడం కాదు, ఒక దేశాన్ని ఉద్ధరించడం కాదు, ప్రపంచాన్ని సమూలంగా మార్చాలి. నవ చైతన్యంతో మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలి. కనిపించని మాస్టర్లతో మంతనాలు. ఇంకా సరైన శిక్షణ లభించలేదు, గైడెన్సు అందడం లేదు, ఆశ చావడం లేదు. ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? ఎక్కడ పని ప్రారంభించాలి? అంతరాత్మ సతాయిస్తోంది ఒక పక్క, పరమాత్మ సిగ్నల్ ఉండడం లేదు. తెగించి 1865 మళ్లీ బయలుదేరింది. బాల్కన్స్, గ్రీసు, ఈజిప్టు, సిరియా, ఇటలీ దేశాలు చుట్టి 1868 నాటికి ఇండియా చేరి టిబెట్లో ప్రవేశించగలిగింది. ఆమె గమ్యం టిబెట్. 1870 బ్లవర్స్కి మేనత్త ఫెదయేవ్ తన డైరీలో ఇలా రాసుకుంది. నా మేనకోడలు హెలేనా ప్రపంచ పర్యటనలో ఉన్నప్పుడు తన సమాచారం ఏమీ తెలిసేది కాదు. తను వస్తున్నట్లు రాసిన ఉత్తరం మాస్టర్ కుతుహోమి సృష్టి. ఆ ఉత్తరం ఎవరో తెచ్చిచ్చి అంతలో మాయమైపోయారు. కుతుహోమి గారి శిష్యుడే ఉంటాడు. హెలేనా తను చాలామంది మాస్టర్లను కలిసినట్లు రాసింది. ఆ లేఖలను బట్టి మాస్టర్లు ఉన్నట్లే. 1871 బ్లవర్స్కి రాసిన ఉత్తరం ప్రకారం అప్పుడే ఇండియా నుంచి గ్రీస్ చేరింది. స్పిరిట్ సొసైటీ ఒకటి ప్రారంభించిందట. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరంద నిష్ఠూరాలాడినా అనుకున్న పని చేసేస్తుంది. ఇక్కడ ఎవరికీ ఏమీ తెలియదు, నాకే నష్టం లేదు, ఒత్తినే కూర్చోను, రంగంలోకి దిగాలి, కష్టపడాలి, శ్రమించకపోతే ఫలితం ఉండదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్లోనూ ఆదరణ లభించలేదు, ఒక్క మీడియం కూడా దొరకలేదు. స్పిరిట్ సొసైటీలో చేరివచ్చిన వారంతా శృంగార పురుషులు, తాగుబోతులు. ఈజిప్ట్లో ఒక పెద్ద మనిషి బ్లవర్స్కి ప్రతిమను గుర్తించి అభినందించాడు. నేను మేడంకు 2 చిన్న బాక్సులు చూపించాను. ఒక బాక్సులో ఒక చిత్రపటం, 2వ దానిలో ఒక వెంట్రుగా పెట్టి మూసేశాను. ఆ 2 బాక్సుల్లో ఏముందో చెప్పగలరా అని అడిగాను. ఆమె ఆ బాక్సులు చేతితోనైనా ముట్టకుండా చెప్పింది, ఒక బాక్సులో మీ అమ్మగారి చిత్రం, 2వ దానిలో మీ చెల్లి తల వెంట్రుగా ఉన్నాయి అని. అలెగ్జాండ్రియాలో అలాంటి సంఘటన మరొకటి. యాకోవ్లీ బ్లవర్స్కి ఒక హోటల్ గదిలో ఉన్నారు. సోఫాల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సోఫా ఎదురుగా టీపాయ్ మీద వైన్ సీసా గ్లాసులు ఉన్నాయి. అతను నోటి దగ్గర ఉన్న గ్లాసు పెట్టుకునేలోగా అది పగిలి వైన్ నేలపాలైంది. అతను చిరాకు పడ్డాడు. మేడం నవ్వి అంది, నేను మద్యం తాగను, తాగేవాళ్ళన్నా నాకు అసహ్యమని. అవును, తమను తాగడానికి మళ్ళీ ప్రయత్నించినా ఆ గ్లాసు ముక్కలవుతుంది, తప్పదు, మిమ్మల్ని తాగనివ్వను అంది. అతను వైన్ తాగడానికి మళ్ళీ ప్రయత్నించగా చేతిలో గ్లాసు ముక్కలైంది. స్పిరిట్ సొసైటీలు తాగుబోతుల అడ్డాలుగా మారడంతో ఆమె ప్రాణం విసిగిపోయి స్వదేశానికి బయలుదేరింది. 1872 అనుకోకుండా లభించిన ఇద్దరు మిత్రులతో కలిసి ఒడిశా చేరింది. కౌంటోస్ పాస్కోవ్ అనే ఆవిడ 1872 నాటి అనుభవం ఇలా రాసుకుంది. ఒకసారి నేను బరాంటిస్ నది పక్కన ప్రయాణం చేస్తున్నాను. అంతా ఎడారి. ఒకచోట ఒంటెల తండా కనిపించింది. ఆ కారవాన్లో మేడం బ్లవర్స్కి ఉంది. మేము కలిసి ప్రయాణం చేశాం. దయర్మార్ మారున్ అనే గ్రామంలో ఒక పెద్ద శిథిల భవనం ఉంది. అక్కడ ఒక శిలాఫలకం మీద ఏదో రాసింది. ఆ రాత అక్కడ ఎవరికీ తెలియదు. బ్లవర్స్కి స్పిరిట్ సాయంతో అద్భుతాలు చేస్తుందని నాకు తెలుసు. ఆ శిలాశాసనం గురించి, ఆ శిథిల భవనం గురించి చెప్పమని అర్థించాను. చీకటి పడ్డ తర్వాత మేము ఆ భవనం దగ్గరికి వెళ్ళాం. బ్లవర్స్కి వలయాకారంగా ఒక గీత గీసింది. ఆ వలయం లోపల నిప్పుమంట వేసింది. నెగడు తాలూకు పొగ చుట్టూరా దట్టంగా వ్యాపించింది. తను ఏవేవో మంత్రాలు ఉచ్చరించింది. మంట మరీ కాస్త పెద్దది చేసింది. తన చేతులను కర్రతో శిలాఫలకాన్ని తట్టింది. ఒక్కసారిగా ఆ రాతి పలకపై వెలుగుపడి మెరిసింది. పక్కనే ఉన్న చెట్లు, కొమ్మలకు మంటలు వేలాడసాగాయి.
ఎక్కడి నుండి వచ్చాయో నక్కలు చేరవసాగాయి. అప్పుడు బ్లెవర్స్కి ఆ శాసనాన్ని ఆవహించిన భూతాన్ని ఆవాహన చేసింది. అంతలో చుట్టూ ఆవరించిన పొగ ఒక మేఘంలాగా రూపొంది, వెన్నెల మసకేసింది. మంట మరింత పెద్దది చేశాం ఆమె చెప్పినట్లు. ఆ మేఘం కుచించుకుపోయి ఒక వృద్ధిని రూపం ధరించింది, తెల్లని గడ్డం. అతని గొంతు ఎక్కడో దూరం నుంచి వినిపించినట్లు వినిపించింది. ఈ శిథిల భవనం అతి ప్రాచీన కాలంలో ఒక దేవాలయం. అది ఒక దేవుని పేర కట్టించిన ఆలయం. ఆ దేవుడు పైలోకాలకు వెళ్ళిపోగానే దేవాలయం శిథిలమైంది, ఈ ప్రాంతం ఎడారైంది. బ్లవర్స్కి ఆ వృద్ధిని ప్రశ్నించింది, ఇంతకీ నీవెవరు? అతను, నా పేరు హీరో, ఆనాటి దేవాలయ పూజారిని. బ్లవర్స్కి అతను అడిగింది, అప్పుడు దేవాలయం ఎట్లా ఉండేదో చూపించగలవా? పూజారి ఓ క్షణసేపు తలవంచి నిలబడ్డాడు. మా కళ్ళ ముందు అలనాటి దేవాలయం, అప్పటి మనుషులు ప్రత్యక్షమయ్యారు. చూపు ఆనంత మేర అది బహుసుందర నగరం. తర్వాత అంతా అదృశ్యమైంది. బ్లెవర్స్కి న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టే నాటికి ఆమె వయసు 42 సంవత్సరాలు. అప్పటికే ఆమెకు మహాయోగిని లక్షణాలు అలవడ్డాయి. అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు ఇబ్బడి ముబ్బడిగా వశమై ఉన్నాయి. పూర్ణయోగినిగా ఒక దేవతగా కనిపిస్తోంది. ఆత్మలకు మగ ఆడ తేడా ఉండదు. మహాత్మలకు లింగభేదం ఉండదు. మహాత్మలు ఎన్నిక చేసిన వ్యక్తి బ్లెవర్స్కి. ఆమె భౌతికంగా స్త్రీ, మానసికంగా పురుష ప్రవృత్తి ఆమెది. ఆమె ఒక మహాత్మ అయి ఉండవచ్చు. మానవికగా జన్మించిన తర్వాత తన మహతత్వాన్ని, పూర్వజన్మ జ్ఞాపకాలను తనలో మిగుల్చుకోలేదు. వాటి అవసరం ఉండదు. ఈ జన్మలో చేయవలసిన పనులకు పూర్వజన్మ జ్ఞాపకాలు బొత్తిగా అవసరం ఉండదు. పైగా అవి అవరోధాలవుతాయి. కానీ పూర్వజన్మల సంస్కారం ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుంది. బ్లెవర్స్కి చిన్నతనం నుండి ఆత్మజ్ఞానంతో, పూర్ణ ప్రజ్ఞతో జీవిస్తూ వచ్చింది. అదే విశేషం. అందుకే ప్రపంచం ఆమెను అపార్థం చేసుకుంది అనడం కన్నా అర్థం చేసుకోలేకపోయింది అనడం భావ్యం. తగిన సమయం రాగానే పరమగురువులు ఆత్మప్రవేశం చేశారు. ఆమెను తమ ప్రతినిధిగా తీర్చిదిద్దడానికి 40 సంవత్సరాలు పట్టింది. మహాగురువుల లక్ష్యం కాలంలో కరిగిపోతున్న సనాతన ధర్మాన్ని వ్యవస్థాపించడం, పునరుద్ధరించడం. అందుకు తగిన ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ అవసరం. సనాతన ధర్మాన్ని గ్రీకు భాషలో, ఐరోపాలో థియోసఫియో అంటారు. భాష వేరు, భావం ఒకటే. అది భారతీయ మహర్షుల ఉపనిషత్సుద విజ్ఞానం. అది సత్యపదం, పరమపదం. ఆ మహావృక్షానికి కొమ్మలు, రెమ్మలు, వివిధ మతాలు, వివిధ విశ్వాసాలు, సిద్ధాంతాలు, జీవన విధానాలు. ఇప్పుడు బ్లెవర్స్కి ముందున్నవి 2 లక్ష్యాలు, 2 బాటలు, 2 సమాంతరాలు. బూజుపట్టిన అందమత విశ్వాసాలను, ఆచారాలను తొలగించడం. ప్రతి పనికి భౌతిక ప్రయోజనం ఆశించకుండా, శాస్త్రీయత అంటూ సైన్స్తో ముడిపెట్టకుండా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం కల్పించడం. 2 జటిలమైనవి. 2 మనసులను పొరలు అరలు. 2 అసాధ్యాలు అనిపిస్తాయి. 2 కావలసింది మానసికమైన పరిణామం, మెంటల్ కల్చర్. మతైక దృష్టి పోయి ఆధ్యాత్మిక అవగాహన ఏర్పడాలి. ఆ అవగాహన ఒక అవసరంగా మారాలి. అమెరికా వంటి సంపన్న దేశంలో సుఖభోగాలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచంలో ఇది ఎంతవరకు సాధ్యం? దీనికి బ్లెవర్స్కి ఇలా చెప్పింది, ఆ లక్ష్యాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం. దెయ్యాలు, భూతాలపై నమ్మకం కలిగించడం కాదు, అసలైన ఆత్మతత్వాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలి. సనాతన ఆధ్యాత్మికత అందరి జీవితాల్లోకి రావాలి. మేడం బ్లెవర్స్కి లక్ష్య సాధనతో సంపూర్ణంగా సహకరించడానికి ఐచ్ఛికంగా ముందుకు వచ్చిన వ్యక్తి కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్. నీతి, నిజాయితీ గల వ్యక్తి, సివిల్ వార్లో పనిచేసిన మానవత్వం ఉన్నవాడు, ఆధ్యాత్మికత తెలిసినవాడు. ప్రస్తుతం న్యూయార్క్లో న్యాయవాది వృత్తిలో ఉన్నాడు. బ్లెవర్స్కి ఆల్కాట్ల పరిచయం స్నేహబంధంగా మారింది. ఆల్కాట్కు ఇండియాతో పరిచయం ఉంది. భారతదేశ తాత్వికత తెలిసినవాడు. ఆల్కాట్ తన డైరీలో ఆ సమయంలో ఇలా రాసుకున్నాడు, నాకు మేడం బ్లెవర్స్కితో పరిచయం 1973 జూలై మాసంలో న్యూయార్క్లో. అప్పటికు ఆమె న్యూయార్క్ వచ్చి 1 వారం రోజులైంది. నేను న్యూయార్క్ సన్ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ని. రష్యా మీద ఒక రచన చేయవలసి వచ్చింది. పూర్తి అవగాహన లేకుండా రచన చేయడం ఎలా? ఒక మిత్రుడు మేడం బ్లెవర్స్కి న్యూయార్క్లో ఉన్న విషయం చెప్పాడు. వెళ్ళి ఆమెను కలిశాను. ఆ చిన్న పరిచయం మా ఇద్దరి మధ్య పెద్ద అనుబంధంగా మారింది, గొప్ప స్నేహంగానూ పరిణమించింది. మొదటి రోజునే ఆమె మనసు బీప్పు మాట్లాడింది. ఏమీ దాచుకోవడం చేతగాని మనిషి. ప్యారిస్ నుంచి బయలుదేరే రోజు వరకు అనుకునేలేదట తను న్యూయార్క్ వస్తానని. ఎందుకు బుద్ధి మారిందో తెలియదు. టిబెట్ వెళ్లాలని అసలు ఆలోచన. తన పర్యటన గురించి, ఈజిప్టు, ఇండియా అనుభవాలు వివరంగా, ఇష్టంగా చెప్పింది. ఆమెకు ఇండియా అంటే ఎంతో ఇష్టం. న్యూయార్క్లో తొలినాడలో బ్లెవర్స్కి అనుభవాల గురించి ఎలిజబెత్ హాల్ 1973 ఆగస్టులో ఇలా రాశాడు, పెద్ద కుటుంబాల మహిళలు తక్కువ సంపాదనతో న్యూయార్క్లో జీవించడం కష్టం. ఉండడానికి మంచి వసతి దొరకదు. 40 మంది స్త్రీలు సహకార జీవనం చేస్తూ ఉండేవారు.
ఒకరికొకరు తోడు. అదే ఇప్పటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. మ్యాడిసన్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. నేను మా అమ్మ సారటోగాలో ఉంటాం. ఇక్కడ వసతి గృహం మా ఇంటి యజమానిది. సెలవుల్లో నేను ఇక్కడికి వచ్చేదాన్ని. అక్కడే బ్లవర్స్కి పరిచయం. ఆమె రెండవ అంతస్తులో ఉండేది. ఆ పక్క గది నా ఫ్రెండ్ది. బ్లవర్స్కి పోర్షన్లో ఒక గది ఆఫీస్ రూమ్, ఒకటి సిట్టింగ్ రూమ్ ఉండేది. ఆమె ఎక్కువ కాలం ఆఫీస్ రూమ్లో గడిపేది. ఎప్పుడు ఒంటరిగా ఉండేది కాదు, ఎవరో ఒకరు ఉండేవారు. ఆమెలో గొప్ప ఆకర్షణ ఆడ మగ అని లేదు, ఎవరినైనా వచ్చి పలకరిస్తారు. ఎప్పుడు చూసినా ఆ గదిలో అలాగే ఉండేది. మెడ చుట్టూ స్క్రాప్ చుట్టుకుని చూడడానికి గమ్మత్తుగా ఉండేది. రష్యన్ మహిళ కదా, అమెరికన్ మహిళలకు భిన్నంగా ఉండే ఆచారాలు అలవాట్లు చూడగానే పొడవు అనిపించేది కాదు. కానీ పొడుగరి, కొంచెం లావు, పొట్టి శరీరం, ముఖం వెడల్పు, భుజాలు విశాలం, జుత్తు లైట్ బ్రౌన్ రంగు. మొత్తం మీద బ్లవర్స్కి మేడం చూడడానికి మహా ఆకర్షణగా ఉండేది. ప్యారిస్ మహిళల విలాస జీవితం గురించి, తన పియానో ప్రావీణ్యం గురించి నాతో చెప్పింది. నా కోసం చాలాసార్లు పియానో వాయించింది. ఎవరైనా అడిగితే గతం గురించి చూసినట్లు వివరంగా చెబుతుండేది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసు. నా స్నేహితురాలు పార్కర్ వాళ్ళమ్మ చనిపోయింది. తనకు అమ్మ ఆత్మతో మాట్లాడాలని కోరిక. బ్లవర్స్కిని అడిగితే, కుదరదు, మీ అమ్మగారి ఆత్మ ఈ దగ్గరలో లేదు, చాలా పైలోకాలకు వెళ్ళిపోయింది, వేరే పెద్ద పనిలో ఉంది, రప్పించడం కుదరదు, రమ్మన్నా వచ్చే తీరిక లేదు తనకి అంది. తను అనుకున్నది కాకపోతే మేడం చాలా చికాకు పడుతుండేది. ఇలాగే మరొక సంఘటన. మా వీధిలో రౌడీలు తిరుగుతుండేవారు. రాత్రి పొద్దుపోయి వచ్చే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. ఒకరోజు రాత్రి పొద్దుపోయి ఒక అమ్మాయి వస్తుంటే ఒక రౌడీ వెంటపడ్డాడు. ఆ అమ్మాయి భయపడి పరిగెత్తుకు వచ్చి మేడం గదిలో దూరింది. బ్లవర్స్కి మేడం వెంటనే శివంగిలా లేచి తన బొడ్లో ఉన్న చాకు తీసి అతని వెంటపడ్డది. ఎవరైనా తనపై అఘాయిత్యం చేస్తారని ఆత్మరక్షణ కోసం ఒక చాకు దగ్గర ఉంచుకుంటుందట. అప్పట్లో బ్లవర్స్కి డబ్బుకి ఇబ్బంది పడుతుండేది. రష్యా నుండి వాళ్ళ డాడీ డబ్బు పంపేవారు. ఏ కారణంగానో డబ్బు రావడం ఆగిపోయింది. మా ఫ్రెండ్ పార్కర్తో కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెలిసింది వాళ్ళది జమీందారి కుటుంబమని. కౌన్సిల్ అధికారికి ఆమె తండ్రి గారు తెలిసినట. చాలా గౌరవంగా మాట్లాడారు. ఆమె తండ్రి చనిపోవడం వల్ల డబ్బు రావడం ఆలస్యమైందని, త్వరలో ఆమెకు వారసత్వం డబ్బు వస్తుందని హామీ ఇచ్చాడు. భోజనం లేకపోయినా తన గదిలో కూర్చుని ఎప్పుడూ రాసుకుంటుండేది. తర్వాత ఒక పెద్ద ఫ్రెంచ్ మహిళతో పరిచయం కలిగింది. డబ్బు వచ్చే వరకు తనతో వచ్చి ఉండమని ఆమె అడిగింది. బ్లవర్స్కి ఆ ఫ్రెండ్ ఇంటికి మారింది. 1974 జూలైలో ఒకరోజున ఆల్కాట్ ఆఫీసులో ఏదో పనిచేస్తూ ఆలోచిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ కార్పొరేషన్ కేసు ఒకటి విచారణలో ఉంది. వాదించడానికి మంచి పాయింట్ దొరకడం లేదు, మెదడు పనిచేయడం లేదు. ఈ మధ్య ఆధ్యాత్మికానికి దూరమైనాడు. అలా వీధి చివరిదాకా వెళ్ళి బ్యానర్ ఆఫ్ లైట్ పత్రిక కొన్నాను. అందులో ఒక విచిత్రమైన కథనం నన్ను ఆకర్షించింది. అది దెయ్యాలు మనుషులుగా మారటం. మనిషి చనిపోయిన తర్వాత కదా దెయ్యంగా మారేది. దెయ్యాలు చచ్చిపోయి మళ్ళీ మనుషులుగా మారతాయా? నా సందేహం. వార్మెన్ రాష్ట్రంలోని చిట్టెడన్ అనే ఊళ్ళో అలాంటివి జరుగుతున్నాయట. న్యూయార్క్ 100 మైళ్ళ దూరం. ఆయన ఆసక్తి కొద్ది వెళ్ళాను. 4 రోజులు అక్కడ మకాం వేశాను. పత్రిక రిపోర్టర్ని కదా, అక్కడ విషయాలు న్యూయార్క్ సన్ పత్రికకు రిపోర్టింగ్ పంపాను. నా రచన అమెరికా మొత్తంలో సంచలనం కలిగించింది. 2వ న్యూయార్క్ డైలీ గ్రాఫిక్ పత్రిక ఫోటోగ్రాఫర్కు ఒక ఆర్టిస్ట్ని తీసుకువెళ్ళాను. ఈసారి 12 వారాలు మకాం వేశాను. బొమ్మలతో సహా నా దెయ్యాల కథలు పత్రికలో వచ్చేవి. నా వ్యాసాలు మేడం బ్లవర్స్కి చదవటం తటస్థించింది. వెంటనే చిట్టెండనకు వచ్చింది. ఆనాటి మా పరిచయం నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంకి మేడం వచ్చింది. భోజనానికి ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ దెయ్యాలను చూడాలని వచ్చిన వారే. బ్లవర్స్కి తనతో వచ్చిన మరొక ఆమె ఫ్రెంచ్లో మాట్లాడుకోసాగారు బయట కూర్చొని. మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు? మేడం అడిగింది. చెప్పాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం దెయ్యాలు కానే కాదు, కల్నల్ని కలవచ్చునని వచ్చాను. అతనంటే మీకు భయమా? భయం కాదు, నా గురించి తన పత్రికలో రాస్తాడని ఆశ, రిపోర్టర్ కదా. అప్పుడు నన్ను ఆమెకు పరిచయం చేసుకున్నాను. సారీ మేడం, మీ పర్మిషన్ లేకుండా పత్రికల్లో మీ పేరు వాడుకున్నందుకు క్షమించండి. నేనే ఆల్కాట్ని. ఆ క్షణంలో మా ఇద్దరు చూపులు కలిశాయి. చూపులు కలిసిన శుభవేళ అది. గమ్మత్తుగా ఇద్దరు అభిరుచులు కలిశాయి. ఇద్దరి ఆకాంక్షలు ఒక్కటయ్యాయి. 2 ఆత్మలు ఏకమై పలకరించుకున్నాయి. ఆ రోజు తెలిసింది బ్లవర్స్కి సామాన్యురాలు కాదు. చాలా దేశాలు తిరిగింది. స్పిరిట్స్ గురించి చాలా పరిశోధన జరిపింది. ఆమెలో ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. చాలా సిద్ధులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని గ్రహించాను. అప్పటికి నాలో అభిలాష తప్ప ఆత్మజ్ఞానం బొత్తిగా లేదు. దెయ్యాల గురించి తప్ప ఆత్మల గురించి అసలు తెలియదు. ఆనాడే తెలిసింది దెయ్యాలు వేరు, స్పిరిట్స్ వేరు, స్పిరిచువల్ ప్రపంచం వేరు అని. అక్కడ మీడియంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు ఎడ్డి. రోజు సాయంత్రం పూట దుకాణం తెరిచేవాడు. మేడపైన పెద్ద హాల్ ఉంది. ఒక చివరన తను కూర్చుంటాడు. గుమ్మానికి కర్టెన్ వేసి ఉంటుంది. దెయ్యాన్ని రమ్మని పిలుస్తాడు. లోపల చీకటి.
దెయ్యం లోపలికి వచ్చినప్పుడు కర్టెన్ పక్కకు తొలగేది. తెర మీద నీడలా దెయ్యం కనిపించేది. అతిథుల కోరిక మేరకు వచ్చే దెయ్యాలు రెడ్ ఇండియన్స్, అమెరికన్, యూరప్ దెయ్యాలు మాత్రమే వచ్చేవి. బ్లవర్స్కి వచ్చి కూర్చున్న రోజు జార్జియా నుంచి ఒక కుర్ర దెయ్యం, టిప్ల నుంచి ముస్లిం దెయ్యం, ఒక రష్యన్ దెయ్యం వచ్చాయి. వారి భాషా మీడియం ఎడ్డీకి అర్థం కాలేదు. అసలు జరిగిందేమిటో బ్లవర్స్కి తన సంకల్పంతో పరలోకాల నుంచి వారి ఆత్మల్ని రప్పించింది. అక్కడ ఉన్నన్ని రోజులు మేడం నాతో స్పిరిట్స్ గురించి అనేక విషయాలు చెప్పింది. చనిపోయిన వారి ఆస్ట్రల్ వెంటనే లయించకపోకుండా అదే రూపంతో ఆస్ట్రల్ రూపంలో గాలిలో తిరుగుతూ ఉంటుందట. ఇండియాలో జరిగిన చాలా కథలు చెప్పింది. ఏవీ నాకు అర్థం కాలేదు. అయినా ఇద్దరి అభిరుచులు కలిశాయి కనుక ఫ్రెండ్స్ అయ్యాం. ఆమెను నేను జాకీ అని పిలవసాగాను. 1874 నవంబర్లో చిట్టెండల్లో దెయ్యాలపై పరిశోధన ముగించి న్యూయార్క్ చేరగానే బ్లవర్స్కిని కలిశాను. ఇప్పుడెప్పుడు మేడంను కలవాలా అని ఆరాటం. ఆమెను మరిచిపోలేకపోతున్నాను. ఈసారి టేబుల్ కదల్చడం పైలోకాల నుంచి ఆత్మశరీరుల రాక వారి సందేశాలు వివరించింది. అదొక మాయా ప్రపంచం. కింగ్ జాన్ ఆత్మను పిలిచింది. అతని రూపాన్ని సృష్టించింది. తన చేతిని అంగుళ మెత్తుకు ఉంచి టేబుల్ని కదిలించింది. వేరొకసారి నా జేబులో ఉన్న నోట్బుక్లో మిస్టిక్ రైటింగ్ సృష్టించింది. తన మనసులోని మాటల్ని కాగితంపైకి బదిలీ చేసింది. మొత్తం మీద బ్లవర్స్కి చెప్పే ప్రాచ్య దేశాల కథలపై నాకు మక్కువ కలిగింది. వారి అతీంద్రియ శక్తులపై విశ్వాసం పెరిగింది. మేడం బ్లవర్స్కి చిట్టెడెల్లో ఎడ్డి ఫార్మ్ నుండి న్యూయార్క్ చేరగానే కలంలోచి కలిశాడు. ఆమె రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. తన మిత్రుడు విలియం క్వాన్ జడ్జిని ఆమెకు పరిచయం చేశాడు. జడ్జి ఐరిష్ జాతీయుడు, అప్పుడే అటార్నీగా ప్రాక్టీస్ ప్రారంభించిన యువకుడు, మేధావి. ఆల్కాడ్ తనని మొదటిసారి కలిసినప్పటి నుండి అతనిలో ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి బ్లవర్స్కి ప్రయత్నిస్తూనే ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె జారబడుచుకోలేదు. వీలైనంత ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోవడం ఆమెకు అవసరం. తన థియోసఫీ సిద్ధాంతాలు, లక్షణాలు అతనికి నూరుపోసింది. కానీ ఆల్కాట్లో స్పందన ఆశించినంతగా ఉండేది కాదు. చివరకు తన మనసులోని మాట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మిస్టర్ ఆల్కాట్, నేను అమెరికా వచ్చింది మోజుపడి కాదు. ఎడ్డీ బ్రదర్స్ను కలవడం ఏదో నేర్చుకోవాలని కాదు. అవన్నీ నాకు వచ్చిన విద్యలే. నీకు కొంత ఆత్మసంస్కారం ఉందని నాకు అనిపించింది. నీకు స్పిరిట్స్తోనూ పరిచయం ఉందని నాకు తెలుసు. ఆధ్యాత్మిక అవగాహన లేకుండా, అకల్టిజంపై ప్రేమ లేకుండా స్పిరిట్స్తో చిలిమి ప్రమాదకరం. గంటలు మోగించడం, మనసులోని ఆలోచనలు చదవడం, మిస్టేక్ రైటింగ్, అతన్ని పిలిచి మాట్లాడడం వంటివి గొప్ప విషయాలు కావు. ఎవరైనా చేయవచ్చు, కాస్త మనసు పెడితే. భౌతిక ప్రపంచంలో సహజంగా జీవిస్తూ కూడా ఆస్ట్రల్ శక్తుల్ని సంపాదించి వీలుంది. అది విరోధం కాదు. నాకు 4 సంవత్సరాల వయసు నుండి ఈ విద్యలలో ప్రవేశం ఉంది. ఆ పనులన్నీ అలవోకగా చేసి చూపించాను. వస్తువులన్నీ గాలిలో ఎగిరేలా చేశాను, గాలిలో పరిగెత్తించాను. నేను మాస్టర్ను కలుసుకోకపోవడమే ఈ విద్యలని నాకొచ్చు. థియోసఫీ ఉద్యమంలో జడ్జి నిర్వహించవలసిన పాత్ర ఆమె ఊహించి రూపకల్పన చేసుకుంది. ఆల్కాట్ డ్యూటీ వేరు, జడ్జి డ్యూటీ వేరు. జడ్జికి ఆకల్టిజం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ స్పిరిట్స్ వ్యవహారాలు అతనికి నచ్చదు. జడ్జి బ్లవర్స్కిన్ గురించి ఇలా రాసుకున్నాడు. ఈ జన్మలో తొలిసారిగా మేడం బ్లవర్స్కిని న్యూయార్క్లో 1874 కలిశాను. పూర్వ జన్మలను కలిసిన ప్రయాణం చేసిన జ్ఞాపకం. ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి. అనేక జన్మలుగా ఆ కళ్ళతో నాకు పరిచయం ఉందనిపించింది. అవే కళ్ళు మా జన్మజన్మల మైత్రికి ఆనవాళ్ళు. మొదటి పరిచయంలోనే మేడం నన్ను గుర్తించిందని నాకు అనిపించింది. తర్వాత ఈనాడు ఆమె ఆదరణ తగ్గలేదు. అదే ప్రేమ, అదే అభిమానం. ఆమెతో తాత్విక విషయాలు చర్చించాలని నేను తనని కలవలేదు. అనేక జన్మలలో మేమిద్దరం సహచరణం, భావాలు కలిసి పంచుకున్నాం. ఒకే లక్ష్యం కోసం ముందుకు సాగిన వాళ్ళం. నా పిలుపు ఆమెకు వినిపించిందా, లేక ఆమె పిలుపు నాకు వినిపించిందా, ఏమో. మా అన్వేషణ ఆశ ఒక్కటేనని అర్థమైంది. చెప్పకుండానే పని ప్రారంభించాం. మాది గురుశిష్య సంబంధం, సోదరమైత్రి. మాది ఒకే సాధన, ఒకటే గమ్యం. ఆమెలో మహర్షుల ప్రజ్ఞ ఉంది. సింహం పట్టుదల ఆమెది, అది రాజసం. ఆమె రాజయోగిని. అపనిందలు, కువిమర్శలు తప్పవని మాకు తెలుసు. మమ్మల్ని విమర్శించడం వల్ల ప్రపంచం ఎంత నష్టపోతుందో కూడా మాకు తెలుసు. 1875 మేడం నాతో అన్నది, అన్ని అపనిందలు, అవమానాలు భరిస్తూ మనం కార్యక్రమం నిర్వహించాలి. మన కృషికి ఎటువంటి ఫలితం ఆశించకూడదు, ప్రయోజనం వెంటనే ఆశించకూడదు. సింహం ముందుకు పోతూ ఉంటే మిగిలిన జంతువులు అవే దారి ఇస్తాయి. నాకు తెలుసు ఆమెకు మిస్టిక్ పవర్స్ ఉన్నాయని. అతీంద్రియ శక్తులపైన ఆమెకు ఆధిపత్యం ఉంది. వాటిని తనే సాధించుకుంది. అవి సైన్స్కు, మేధకు అందని శక్తులు. తన శక్తులకు ఆమె ఎప్పుడూ గర్వపడలేదు. వాటిని ప్రదర్శించి లబ్ధి పొందాలని భావించలేదు. తన లక్ష్యం అతీంద్రియ శక్తులు సంపాదించడం, నేర్వడం కాదు. మానవతను కమ్మిన మత్తు వదిలించాలి, మనిషిని చైతన్యపరచాలి, దివ్యజ్ఞానం కలిగించాలి, మానవత్వాన్ని ఉద్ధరించాలి.
ఒక మెట్టుపైకి చేర్చినా చాలు, కొద్దిమందికైనా ఈ సాటరీకి పరిజ్ఞానం కలిగించాలి, అందుకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ లక్ష్యం సాధించాలంటే ఒక సొసైటీ అవసరం. ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఎంత కొద్దిమంది చేరినా పర్వాలేదు, దివ్యజ్ఞాన మందిరం పునాదులు గట్టిగా ఉండాలి. ఒక అమెరికన్ దృష్టిలో మేడం బ్లవర్స్కి చూడడానికి అతి సాదాగా నిరాడంబరంగా ఉన్న ఆమెలో గొప్ప ఆకర్షణ ఉండేది. మనిషి పొడవుగా దృఢంగా ఉంటుంది, నడకలో హుందాతనం, నిండుతనం, శరీరానికి మించిన తల, నుదురు విశాలం, కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. చిత్రమైన ఆకర్షణ ఉంది. ఆమె చూపుకు ఎంతటి వాడైనా తల వంచక తప్పదు. అంత పవర్ఫుల్ లుక్, వయసు 40 లోపు, వయసుకు మించిన గాంభీర్యం ఆమెలో. ఆమెను చూడగానే స్త్రీ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. ఏ ఫుల్ అండ్ పెర్ఫెక్ట్ ఉమెన్. మేడం ఉండేది 3 గదుల పోర్షన్ను. దాని పేరు లామాసరి, అంటే బౌద్ధ కుటీరం అని అర్థం. నిత్యం ఆమె కోసం గొప్ప మేధావులు వస్తుండేవారు. ఆమెతో సంభాషించడమే ఒక ఎడ్యుకేషన్ అనేవారు. అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడేది. ఎన్నో దేశాలు తిరిగింది, అనుభవాలు ఎక్కువ, నాలెడ్జి ఎక్కువే. యోగం గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి రోజుల తరబడి విసుగు లేకుండా చెప్పగల ప్రజ్ఞ ఉంది. అనేక దేశాల ప్రాచీన ఆధునిక సాహిత్యాల్లోనూ పరిచయం ఉంది. ఎప్పుడు చదివిందో అన్ని పుస్తకాలు, అనేక భాషలు తెలుసు. జర్మనీ, ఫ్రెంచ్ ఫిలాసఫీలు ఆమెకు కొట్టిన పిండి. తత్వ విషయాలకు ఘాటుగా స్పందిస్తుంది, నిర్మోహమాటంగా విమర్శిస్తుంది. ఆమెకు భయం లేదు. ఆమె చెప్పే విషయాలు ఖండించే సాహసం ఎవరికి ఉండేది కాదు. అప్పుడప్పుడు అతిథుల్ని తన పియానో వాద్యంతో మంత్రముగ్ధులు చేస్తుంది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసని అందరికీ తెలుసు. అయితే ఏ అతీంద్రియ శక్తులు ఆమె ప్రదర్శించడానికి ఇష్టపడేది కాదు. క్షుద్ర విద్యల్ని గ్రహించేది, మానసిక శక్తిని, విల్ పవర్ను అప్పుడప్పుడు ప్రయోగించవలసి వచ్చేది. ఆమె ద్వారా పరమ గురువుల ప్రవచనాలు వెలువడే సమయంలో ఆమెకు భౌతిక స్పృహ ఉండేది. తాను చెప్పకపోయినా తన నోటి ద్వారా వెలువడే అంశాలు తనకు జ్ఞాపకం ఉండేవి. తను వేరు, తనలోని మాస్టర్ వేరని కాక మాస్టర్కు తాను మీడియం అయ్యేది. తాను దూరంగా నిలబడి మానసికంగా గమనిస్తూ ఉండేది, శక్తుల్ని తన అధీనంలో ఉంచుకునేది. మొదట్లో మరీ సన్నిహిత మిత్రుల మధ్య మాత్రమే అతీంద్రియ శక్తుల ప్రస్తావన చేసేది, వాటికి ప్రచారం ఇవ్వద్దని గట్టిగా హెచ్చరించేది. ఆకల్టిజం ప్రయోగాలు సైన్స్కు ఉపయోగపడాలన్నది ఆమె తపన. తన ఆప్తమిత్రులు ఆల్కాట్ జడ్జిలకు మాత్రమే తన అతీంద్రియ ప్రయోగాలు తెలియనిచ్చేది. ఆ మిత్రద్వయం బ్రవర్స్కిని అర్థం చేసుకునేవారు. ఇద్దరు ఆమెకు శిష్య సమానులే. ఆత్మశక్తి ఎవరిలో ప్రవర్తిలినా దానిని దాచినా దాగదు. బ్రవర్స్కి కీర్తి అన్ని దేశాలకు వ్యాపించసాగింది. మతమతులు జోగుతున్న వారిని తట్టిలేపినట్లయింది. కొన్ని ప్రయోగాలు చేయక తప్పలేదు. మేధావి వర్గానికి నమ్మకం కలగడం అవసరం కదా. ప్రచారం కోసం కాకపోయినా సత్య ప్రకటన కోసమైనా కొంత ప్రయత్నం అవసరం. నిదర్శనాలుంటే తప్ప శాస్త్రజ్ఞులు అంగీకరించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రం చేయగల పనులకు శాస్త్రీయత ఉండదు. ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తే అది శాస్త్రీయమవుతుంది. సాధన ద్వారా, తపస్సు ద్వారా ఆత్మ జాగృతమైతే తప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు, అతీంద్రియ నిరూపణ సాధ్యపడదు. ఆ పని జరగనంతకాలం ఎంతమంది యోగులు కృషి చేసినా అది వారి వరకే పరిమితం. అది గుప్తంగానే మిగిలిపోతుంది. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదు. ఆత్మ అంటే ఏమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక ఫ్యాషన్ అయింది. పుట్టగుడుగుళ్ళంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిసాయి. యోగా రిసార్ట్స్ తయారయ్యాయి. బ్లవర్స్కి మనిషి తనలోని ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దెయ్యాల కథలు కాదు, దెయ్యాలపై ప్రయోగాలు కాదు. ఆత్మశక్తిని తెలుసుకుని దానిని పెంపొందించుకోవడం, పరిణామానికి ఆసక్తిని వినిమయం చేయటం. అమెరికా సంపన్న దేశం కానీ మతం విషయంలో మూర్ఖత్వం ఎక్కువ. ప్రాచ్య దేశాల ఆత్మజ్ఞానం గురించి వారికి అసలు తెలియదు. బ్లవర్స్కి ఆ పనికి 1975 అంకురార్పణ చేసింది. మాస్టర్లు అనే పదం దైవికంగా వినిపించసాగింది. మాస్టర్లు అంటే కనిపించని ఏంజల్స్, కనిపించని సెయింట్స్. బ్లవర్స్కి తన గురువు మహాత్మా మోరియా అని స్పష్టంగా చెప్పుకోసాగింది. అదే థియోసఫీకి బలం. కళలో కళ్ళలోనే ఉంటే ప్రయోజనం లేదు, కనురెప్పలు దాటి బయటికి రావాలి, వాస్తవం కావాలి. మహాత్ముల ఆశయాలు నెరవేరాలంటే మానవ సహాయం, సహకారం అవసరం. ఒక వ్యక్తి అన్ని పనులు తానే చేయలేడు. దేవుడు ఎక్కడో ఉండి ఏం లాభం? గుడిలో రాయిగా మారితేనే పూజలు, పునస్కారాలు. సమాజహితం కోరి చేసే పనుల్లో వ్యక్తి స్వార్థం ఉండకూడదు. అది ఒక వ్యక్తికి పరిమితమై ఉండకూడదు. బ్లవర్స్కి కళ్ళే కాదు, ఆమె కన్న కళలు జనాలను ఆకర్షించాయి, ఎంతగానో అలరించాయి. అలాంటి కళలు మరికొందరికి వచ్చాయి. అవి మేధావుల్ని ఆకర్షించాయి. మేధ, కొత్తదనం మనిషిని ఆకర్షిస్తాయి. నటులకు, రాజకీయ నాయకులకు లేని ఆకర్షణ బ్లవర్స్కి ఏర్పడ్డది. భౌతికవాదం పైన ఆమె ఎక్కుపెట్టిన బాణాలు సూటిగా తగిలి గుండెల్లో గుచ్చుకున్నాయి. భౌతిక సుఖాల వల్ల కలిగే అనర్థాలు ఇవి అని చెబితే తప్ప అమెరికన్ బుర్రలకు ఎక్కలేదు.
ఆమె స్వరం నాగస్వరమైంది. ఆమె రాతలోని భావాలు జనామోదాలయ్యాయి. పదే పదే మహాత్ముల ప్రస్తావన చేయడంలో మాస్టరిజంపై ఆసక్తి పెరిగింది. మాస్టరిజానికి మరో పేరు థియోసఫీ. ఓ మహాత్మా, నీ ఇష్టం, నీవు ఏది చేయదలిస్తే అది చెయ్యి అని మౌనంగా ప్రార్థించేది. బ్లవర్స్కి అభిమతాన్ని ఆదేశంగా భావించిన వ్యక్తి ఆల్కాట్. ఆయన టోటల్గా సరెండర్ అయినాడు. తానుగా ఆసక్తి గల వారిని సమీకరించి మానసిక శక్తులపై ప్రసంగించసాగాడు. దానికి మిరేకల్ క్లబ్ అని నామకరణం చేశారు. అది అంతే మిరేకల్గా 4 రోజుల్లో నామరూపాలు లేకుండా పోయింది. అంతలో మాస్టర్ ఆదేశం అందింది బ్లవర్స్కీకి ఫిలాసఫీ ఆర్ రిలీజియస్ సొసైటీ ఏర్పాటు గురించి. ఆ బాధ్యత ఆల్కాట్ తనపైన వేసుకున్నాడు. పాపం ఆల్కాట్ గారు చూచిరమ్మంటే కాల్చి వచ్చే రకం. మతరహిత సమాజం ఏర్పడాలన్నది మహాత్మల సంకల్పం, కానీ జరిగింది వేరు. రిలీజియన్ను ఫిలాసఫీతో ముడిపెట్టడం జరిగింది. మతం లోతులు తెరిచి చూసి ఫిలాసఫీని బయటకు లాగడానికి ప్రయత్నం జరిగింది. బహుశా అది మహాత్మతత్వానికి విరుద్ధమేమో, ఎవరూ గమనించలేదు. అత్యుత్సాహంతో ముందుకు సాగారు. మతానికి సైతం శాస్త్రీయ అవగాహన అవసరం. మతంలో హేతువాదం పసుగుతుందా? తర్కంలో మతం నిలుస్తుందా? చివరికది మనోవిశ్లేషణతో ముగుస్తుందా? పరిశోధనకే పరిమితమవుతుందా? మహాత్ముల ఏకైక ప్రతినిధి బ్లవర్స్కి, మిగిలిన వారందరూ సహాయకులు. మహాత్మా మోరియా నుండి, మహాత్మా కుతుహోమి నుండి సందేశాలు ఆమెకు అందుతుండేవి. ఒక లేఖ అందిందంటే మాస్టర్ మోరియా ఇండియా నుండి పంపినట్లు. న్యూయార్క్లో ఉన్నంతకాలం ఆమెను రక్షించింది ఈజిప్ట్ గురుమండలి. దాని పేరు గ్రేట్ లార్డ్స్. దాని అధిపతి సిరేపిస్ బే. ఒకరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గెర్రీ బ్రౌన్ అనే అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పత్రిక నడపలేకపోయాడు. అతను ఆల్కాట్ మిత్రుడు. ఆల్కాట్ అతనికి ఏదో కొంత సహాయం చేయాలనుకున్నాడు. బ్రౌన్స్కి సలహాతో ఒక ప్రకటన తయారు చేశాడు. ఆ ప్రకటన పైన 7 లోక్సర్ బ్రదర్హుడ్ సంతకాలు చేయాలి. ఆ ప్రకటనలోని విషయాలు బ్రౌన్స్కి చెప్పలేదు. 6 మ్యాటర్ రాశారు. అన్ని పేరాల మొదటి అక్షరాలు చేర్చితే TUITIT వచ్చింది. ట్యూటిట్, ఒక పరమ గురువు. బ్రౌన్స్కి ద్వారా ఆల్కట్కు ట్యూటిట్ నుండి సందేశాలు అందుతుండేవి. తర్వాత అదే గురువు ట్యూటిట్ ఇండియాలో టీ సుబ్బారావును, కైరోలోని ఒక గురువును సంప్రదిస్తూ వారు సలహాలు పాటించమని ఆల్కట్కు సలహా ఇచ్చాడు. ఈజిప్ట్లోని మరికొందరు గురువుల సహకారం తీసుకోవలసిందిగా మాస్టర్ కుతుహోమి సూచన. ఎవరి టీ సుబ్బారావు? ఒక మహాత్మన, మహర్షియా. 1975 సెప్టెంబర్ 7 బ్లవర్స్కి ఉంటున్న ఇంట్లోనే థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు జరిగింది. ఆహుతుల ముందు బ్లవర్స్కి తన ఆశయాలు వివరించింది. అదృశ్య శక్తుల గురించి, మనిషి ప్రగతి సాధనకు, పూర్ణతత్వానికి ఆ శక్తుల అవసరం గురించి ప్రసంగించింది. ఆ శక్తుల్ని తక్కువ అంచనా వేసి వాటిని రెచ్చగొట్టకూడదు. చిన్న చిన్న ప్రయోజనాలకు వాటిని ఉపయోగించకూడదు. అవి మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫిలాసఫీకి, రిలీజియస్ సొసైటీకి దీనికి తేడా ఉంది. దానిని మాస్టర్ ఆదేశంతోనే ఆల్కాట్ ప్రారంభించాడు. అది మానసిక శక్తులకు, పరిశోధనలకు పరిమితం. అక్కడ ఆత్మ ప్రస్తావన లేదు. థియోసాఫికల్ సొసైటీ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించింది, పరిమితమైంది కాదు. దీని వైశాల్యం ఎక్కువ. ఇందులో ఆత్మశక్తులు, దివ్యశక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయి. సూక్ష్మలోకాలు, ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. సొసైటీకి ఆల్కాట్ అధ్యక్షుడు, జార్జ్ అడ్వైజర్, బ్లవర్స్కి కరస్పాండెంట్, సెక్రటరీ. 1975 నవంబర్ 15 అధ్యక్ష తొలి ప్రసంగం జరిగింది. పత్రికలలో మంచి ప్రచారం వచ్చింది. థియోసఫీ ఒక చైతన్యపూర్ణ ఉద్యమం. ఆల్కాట్ నాయకత్వంలో, నిర్వహణలో సమర్థుడు. అమెరికన్ మేధావి వర్గంతో సత్సంబంధాలు ఉన్నవాడు. ఆత్మలతో భేటీకి ధైర్యం కలవారు ముందుకు రావాలి. అందుకు అందరూ ఏకం కావాలి. విశ్వవిజ్ఞానంపై పరిశోధనలకు థియోసఫీ కొత్త అవకాశాలు కల్పించింది, వాకిళ్ళు తెరిచింది, కొత్త ఆశయాలు కల్పించింది. 1979-80 నిబంధనల్లో ఆశయాల్లో సౌభ్రాతృత్వం అనే పదం అదనంగా చేర్చారు. మొదటి నుండి థియోసఫీలో మతానికి ప్రాధాన్యం లేదు, రాజకీయ జోక్యం లేదు, ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు. మానవ సమస్యలకు పరిష్కారం అన్వేషించడం థియోసఫీ లక్ష్యం. మేడం లవర్స్కి అభిభాషణ ఎలా ఉండేదంటే, స్వర్గ సంపదలు ఆశించేవారు భౌతిక సంపదలు, సుఖాలు వదలాలి. మాస్టర్స్ అనుగ్రహం ఒక్కటి చాలు. అప్పట్లో అందరి దృష్టిని అతీంద్రియ శక్తులు ఆకర్షించాయి. విద్యావంతుల్లో మరీ ఆసక్తి పెరిగింది. అలాంటి వారంతా బ్లవర్స్కి చుట్టూ చేరసాగారు. అలా వచ్చిన వారిలో కార్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హీరన్ కోర్సన్ ఒకరు. అతని ఇంట్లోనే 1975 బ్లవర్స్కి కొన్ని వారాల పాటు అతిథిగా ఉండి ఈసీసి రచన ప్రారంభించింది. కోర్సన్ కూతురు 16 సంవత్సరాల వయసులో చనిపోయింది. అతనికి ఆ అమ్మాయి అంటే ప్రాణం.
చనిపోయిన వారి ఆత్మల్ని పిలిచి పలకరించడం మేడంకి ఇష్టం ఉండదు. ప్రశాంతంగా పైలోకాలలో ఉన్న ఆత్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టకూడదని ఆమె భావన. ప్రొఫెసర్ ఎలాగైనా బ్రవర్స్కీని ప్రసన్నం చేసుకుని కూతురి ఆత్మతో సంభాషించాలనుకున్నాడు. అందుకే ఈసీసీ రచన విషయంలో ఆసక్తి చూపి సహకరించసాగాడు. ఆమె రాసే కొటేషన్లో లైబ్రరీలో కూర్చుని ఓపిగ్గా ఆయా పుస్తకాలు వెతికి సరిచూచి పెట్టేవాడు. మేడం, మీకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి? ఏ పుస్తకము చదవరు కదా, అన్ని పుస్తకాల కొటేషన్స్ ఎలా ఇస్తారు, ఎట్లా సేకరిస్తారు అని అడిగాడు. మేడం దానికి సమాధానం ఇలా చెప్పింది, అవన్నీ పైలోకాల్లో ఎక్కడో ఉండే ఉంటాయి, నా కళ్ళకు కనిపిస్తాయి, రాస్తాను. బ్లవర్స్కీకి ఇష్టమైన వ్యక్తుల్లో ఆల్కాట్, తర్వాత జడ్జి. విలియం జడ్జి మేడంతో తన మొదటి పరిచయం గురించి ఇలా రాశాడు, మా పరిచయం 1975లో. అప్పుడు మేడం న్యూయార్క్ సిటీలో ఇర్వింగ్ ప్లేస్లో ఉండేది. తను ఉన్న పోర్షన్లో చాలా గదులుండేవి. నేను మొదటిసారి వెళ్ళిన సమయంలో ఆమె చుట్టూ చాలామంది అభిమానులు ఉన్నారు, రకరకాల భాషల వారు. ఎవరు ఏ భాషలు ప్రశ్నిస్తే ఆ భాషలోనే సమాధానం చెబుతోంది. ఆమెకు రష్యన్ భాష అనర్గళంగా వచ్చు. రష్యన్లో ప్రసంగిస్తూ మధ్య మధ్య అడిగేవారికి సమాధానాలు చెబుతూ మరలా వెళ్ళి రష్యన్ ప్రసంగం ఆపిన చోటే మొదలుపెట్టేది. గొప్ప జ్ఞాపక శక్తి ఆమెది, ఏమాత్రం తడబడేది కాదు. మొదటి రోజునే నా మనసులోని అనేక సందేహాలకు సమాధానాలు లభించాయి. నా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రశ్నించకుండానే ఆ ప్రస్తావన తీసుకురావడం, పరిష్కారం చూపించడం గొప్ప విశేషం. నా చరిత్ర, నా కుటుంబ చరిత్ర చదివినట్లు చెప్పేది. తర్వాత తరచుగా మేడంని కలిసేవాణ్ణి. మనుషులంత స్వేచ్ఛగా ముందుగదుల్లో ఆత్మలు, స్పిరిట్స్ తిరుగుతుండేవి. వద్దు, వెళ్ళిపోండి అని చెప్పినా అవి కదిలిపోయేవి కావు. ఆమెకు అవి రక్షణగా ఉండేవి. ఒకనాడు సాయంత్రం మేడంను కలవడానికి వెళ్ళాను. ఆమె బిజీగా రాసుకుంటున్నారు. 6 అడుగుల దూరంలో మిత్రుడు ఆల్కాట్ ఇచ్చిన పుస్తకం చదువుకుంటున్నాను. మేడంను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. పుస్తకం పేరు చూచాను కానీ మర్చిపోయాను. మొదటి పేజీ చదువుతుండగానే గాలిలో గంటల శబ్దం వినిపించింది. ఏదో ఆత్మ వచ్చిందన్న భయంతో తలెత్తాను. మేడం నన్నే గమనిస్తూ ఉంది. ఏమిటా పుస్తకం అడిగింది మేడం. పేరు మర్చిపోయాను కదా, అట్టతిప్పి చూశాను. కొత్త పుస్తకం అది. దానిపైన ఇంతకుముందు లేని 7 వాక్యాలు రాసి ఉన్నాయి. అంటే ఆమె తన మనసులో అనుకున్న మాటలు ఆ పుస్తకంలోకి ఎక్కించింది. అలా భావాల్ని ట్రాన్స్మిట్ చేయడం ఆమెకు మాత్రమే అభ్యర్విద్య. ఒక్కసారిగా గదిలో సుగంధం వ్యాపించింది. ఆమె ఉన్న చోట ఎప్పుడు అగరబత్తులు కాలుతున్న వాసన వస్తుంది. ఆ గదిలో ఎవరూ వెలిగించరు. ఒకసారి నా హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని 1 నిమిషం తర్వాత ఇచ్చివేసింది. హ్యాండ్ కర్చీఫ్కు నాకు ఇష్టమైన సువాసన వచ్చింది. మరొకసారి అలా చేయి చాచగానే టిఫిన్, పలహారాల ప్లేట్లు చేతిలోకి వచ్చాయి. ఇలాంటి అద్భుతాలు మేడం ఎన్నో చేస్తుండేది రోజు. ప్రొఫెసర్ హీరం కోర్సన్ అతిథిగా ఉంటూ ఈసీసీ రచనను మొదలుపెట్టింది. రోజు కనీసం ఫుల్ సైజు 20 పేజీలు రాస్తుండేది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూర్చున్న చోటు నుండి కదిలేది కాదు. ఒకసారి రాస్తూ మధ్యలో ఓల్డ్ టెస్టమెంట్లో ఒక పదాన్ని గ్రీస్లో ఏమంటారని అడిగింది ప్రొఫెసర్ని. అతనికి గుర్తు రాలేదు. ప్రొఫెసర్, నువ్వు స్కూల్ బాయ్వి అని నవ్వి రాసుకుపోయింది. ఆమె రాసిన పదం కరెక్టేనని తర్వాత ప్రొఫెసర్ లైబ్రరీకి వెళ్ళి వచ్చి నిర్ధారించాడు. అమెరికన్ లైబ్రరీలో దొరకని పుస్తకాల్లోంచి కొటేషన్స్ ఇచ్చేది. నిజానికి అవి ఆమె చదివిన పుస్తకాలు కావు, ఎవరో డిక్టేట్ చేస్తున్నట్లు రాసుకుపోయేది. అప్పటికే ఆల్కాట్ పుస్తకం పీపుల్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ వెలువడింది. ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది, డిమాండ్ పెరిగింది. ఆ పుస్తకం వలనే అమెరికా రాష్ట్రాలలో అతీంద్రియ శక్తులపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఆ పుస్తకం ఇచ్చిన ప్రోత్సాహం ఈసీసీ రచనకు పురుగొల్పింది. ఆఫ్రికాలో మంత్రగతుల వలె మేడం మెడలో ఒక పూసల దండ వేసుకునేది. దాని శక్తి ఏమిటో ఎవరికి తెలుసు. ఆమె ఆఫ్రికా ఆటవికులతో కలిసి అనేక గుహ్య విద్యలు నేర్చింది. వాటన్నిటి సమాహారమే ఈసీసీ సన్వేల్డ్. బ్రవర్స్కీ తన ఆశలను, ఆశయాలను, కథల్ని కలబోసి అచ్చొత్తించిన తొలి పుస్తకం ఏసిస్ అన్వేల్డ్. పత్రికా రచయితగా ఆమె ప్రసిద్ధురాలు, కానీ గ్రంథరచనకు అది మొదటి అనుభవం. ఏసిస్ అన్వేల్డ్ విపుల వ్యాఖ్యానంగా ముగింపుగా సీక్రెట్ డాక్టరీన్ రాసింది. ఇది ఆమె చివరి పుస్తకం. 2 గ్రంథాల మధ్య వారది థియోసాఫికల్ సొసైటీ. ప్రాచీన విజ్ఞానం యావత్తు మృగ్యమైపోతున్న ఆవేదన, దానిని పునరుద్ధరించాలన్న తపన. సనాతన ధర్మం ఏమైంది? ఉంది, నిక్షేపంగా ఉంది, అయితే నిక్షిప్తంగా ఉంది, పరమ గురువుల ఆధీనంలో సురక్షితంగా ఉంది. ఏదర శరీరాలతో హిమాలయాల్లో ఉండే మహాత్ముల్ని ప్రసన్నం చేసుకోగలిగే మనము మాస్టర్ల లెవెల్కి ఎదగొచ్చు. ప్రపంచంలోని అన్ని దేశాల సద్గురువులు భౌతిక శరీరాలు వదిలిన తర్వాత అమృత్యులై దివ్య తేజ రూపాల్లో ఉంటారు.
మన మనసులపై ఉన్న మాయా తెర తొలగితే తప్ప వారి దర్శనం కాదు. వారితో ఆత్మ సంబంధం ఏర్పడదు. మనల్ని తమంతట వారిని చేయాలన్న వారి ఆకాంక్షను మనమే అర్థం చేసుకోము, అందుకు సిద్ధం కాం. మనిషి ప్రాపంచిక సుఖాలు భౌతిక అవసరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యం ఆధ్యాత్మ విషయాలకు ఇవ్వడు. మనకు తెలియని ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి కదా. లోకం తనను విశ్వసించదని విమర్శిస్తుందని ఆమెకు తెలుసు. తెలిసే రంగంలోకి దిగింది. మనిషి అంత సులభంగా మారడు. మారదలిచిన మతం మారనీయదు. మతాన్ని పక్కకు తోసి ముందుకు పోతే తప్ప మనిషికి గతి సుగతి ఉండవు. తనేమిటో తెలుసుకోవడానికైనా ఆధ్యాత్మిక శక్తులు అవసరం. ఆ శక్తులు సంపాదించడానికి మార్గం చూపగలవారు గురువులు. వారే మార్గదర్శకులు. ఆ పని చేయడానికైనా గురువులకు మాస్టర్ల అనుమతి అనుగ్రహం ఉండాలి. ఆ కోణంలో పరిశీలిస్తే ఏసేసన్వీణ్ ఒక విప్లవ సంఘం పూరించినట్లు, సీక్రెట్ డాక్ట్రిన్ విజయకేతనం ఎగురవేసినట్లు. ఏసేసన్వీణ్ అంటే భృక్తుల్లో ఉన్న దివ్యజ్ఞానాన్ని ఆవిష్కరించడం, అంటే భృక్తిరహితం చేయడమే. ఏసీసీలో రాయవలసిన అంశాలు 2 సంవత్సరాల ముందు నుండే పత్రికల్లో వ్యాసాలుగా రాసింది. అప్పుడే పెద్ద దుమారం రేగింది, జనంలో చలనం కలిగింది. ఆమె సిద్ధాంతం కొత్తది. థియోసఫీ అంటేనే వైజ్ఞానిక పరిశోధన, శాస్త్రీయ దృక్పథం, ఒక నూతన అవగాహన అని ముందుగానే ఫీలర్స్ ఇచ్చే సిద్ధం చేసింది. మతం చట్టంలో థియోసఫీ ఇమడదు. ఆకల్టిజం ఆత్మీయం, మతం పరిమితం. థియోసఫీ అంటే దివ్యజ్ఞానం అపరిమితం, సనాతనం, ఫినైట్ ఇన్ఫినైట్. ఆకల్టిజంలో అవకాశం ఎక్కువ. అది అనంత శూన్య సాగరం. పునర్జన్మ సిద్ధాంతానికి బ్లవర్స్కి కొత్త భాష్యం చెప్పింది. పురాతన కాలం నుండి మనకు జ్ఞాన నిధులున్నాయి. అవి మహాత్ముల ఆధీనంలో ఉన్నాయి. ఆ నిధి నిక్షేపాల మాలికలు తెరిచే సూత్రాలు మాస్టర్ల వద్ద ఉన్నాయి. ఆ తలుపులు తెరిస్తే తప్ప నిధులు దొరకవు, కంటపడవు, చేతికి చెక్కవు. అవి కంటికి కనిపించని కమనీ నిధులు. మనసెరిగి మసలుకోవాలి, ఆత్మతో గాలం వేసి పెట్టుకోవాలి. అన్నిటిని మించి అర్హతలుండాలి. థియోసాఫికల్ సొసైటీ నెలకొల్పడంతో పాటు ఈసీసీ రచనకు ఉపక్రమించింది బ్లవర్స్కి. 2 సంవత్సరాల తర్వాత 1877 ఈసీస్ అచ్చయింది. తర్వాత చాలా కాలం వరకు థియోసఫీకి ఏకైక ప్రామాణిక గ్రంథం ఇదే. ఈసీస్ అన్వీల్డ్ అప్పటికి సమగ్రం కాకపోవచ్చు, సిద్ధాంతపరంగా ముఖ్యమైన గ్రంథమే. ఏ మాస్టర్ కీటుది మిస్టీరియస్ ఆఫ్ ఆన్సెంట్ అండ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీగా పేరు సంపాదించుకుంది. ఆకలి పరిశోధనలకు ఆరంభమైంది. ఈసీసీలో పూర్తిగా చెప్పలేకపోయిన విషయాలు 11 సంవత్సరాల తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్లో విపులంగా వివరించడమైంది. అది మేడం బ్లవర్స్కి మ్యాగ్నమ్ ఓపస్, అద్వితీయ రచన. ఈసీస్ అన్వీల్డ్లో అసలు విషయాలను గుప్తంగా, ప్రుక్తంగానే ఉన్నాయి. బ్లవర్స్కి వాటిని బహిరంగపరచలేదు. కాదంటే పరిశోధనలకు వాకిలి తెరిచింది, జిజ్ఞాసుల్ని తట్టి లేపింది. ఎవరికి వారుగా పరిశోధించాలి, తాను ఇచ్చిన కొటేషన్స్లో రహస్యాలు వెతకాలి. ఆకలి విజ్ఞానమంతా ఒకచోట రాసిపోసి ఉండదు. అసలు అన్ని విషయాలు వివరించడం సాధ్యం కాదు. చాలా విషయాలు నోటితో చెప్పకూడదు. అవి ఎప్పటికీ రహస్యాలే, అవాచ్యాలే. కేవలం ఎవరికి వారు అనుభూతిని గ్రహించవలసి ఉంటుంది. చెప్పడానికి వీలైన పక్షంలో మాస్టర్లు ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారు. స్కూల్లో పాఠాలు చెప్పినట్లు గుప్త జ్ఞానం పాఠాలు చెప్పారు. ఆ రహస్యాలు మాస్టర్లు మూటగట్టుకుని దాచుకున్నారనుకుంటారు. అది భ్రమ, అదే అజ్ఞానం. మేమేం చేసుకుంటాం, అది మీకోసమే కదా. యోగ్యులైన వారికి, అర్హత కల వారికి తప్పకుండా అందజేస్తుంటాం అంటుంటారు మాస్టర్లు. ప్రజ్ఞతో అందుకోవలసిన విషయాలు పాఠాలుగా చెప్పరు, చెప్పకూడదు. ఆ తేజస్సు హృదయంలో ఉద్బుద్ధం కావాలి, హృదయం వెలుగుతో నిండాలి. ఆ కాంతి చెట్టలో కళ్ళలో మెరవాలి. ప్రజ్ఞ లేని వారికి అందించి ఏం ప్రయోజనం? అప్పట్లో బ్లవర్స్కి ప్రసంగాలు విన్న వారికి శరీరం, మనస్సు తప్ప ఆత్మ గురించి తెలియదు, అవగాహన అసలు లేదు. ఆత్మ ఏమిటి, అదెక్కడుంటుంది అనే సంశయం కలిగేది. ఆత్మ శాశ్వతత్వం వారి వివేకం పరిధిలో లేనిది. పునర్జన్మల గురించి ఎంత చెప్పినా వారు బుర్రలకు అందేది కాదు. అప్పట్లో బ్లవర్స్కి పూర్తిగా విశ్లేషించలేకపోయింది. అహం, ఆత్మల భేదం తెలియాలి. ఆత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మల వివరణ ఇవ్వడం ఆమెకు కష్టమైంది. బుద్ధిని నిర్వాణం గురించి, నిర్వాణ పదం గురించి చెప్పడం ఆమె వల్ల కాలేదు. నిర్వాణం అనే మాటకు తాత్వికులు రకరకాల నిర్వచనాలు చెప్పారు. సోల్, స్పిరిట్, ఎగో అనే మాటల మీద నిలబడితే కానీ వివరణ ఇవ్వడం సాధ్యపడదు. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటేనే తెలియనప్పుడు స్పిరిచువల్ ఇమ్మోర్టాలిటీ అని ఎలా వివరించాలి? 2 1 కాదు, ఈగో అహం కాదు. అహానికి ఒక కొమ్మ. మనిషితో నశించేది ఈగో మాత్రమే. మూలకాండమైన ఆత్మ అలాగే ఉంటుంది. అంచేత ఆత్మ నశించదు. చెట్టు నరికినా వేళ్ళు భూమిలో ఉంటాయి. వేరులోంచి మళ్ళీ చెట్టు తయారవుతుంది. బుద్ధుడు చెప్పిన నిర్వాణం ఫిలాసఫర్స్ ఎన్హిలేషన్ అన్నారు. ప్రమిదలోని దీపం కొడిగట్టి ఆరిపోవడంతో పోల్చారు. దీపం వెలుతురు ఏమైనట్లు, ప్రమిద, చమురు, వత్తి 3 అక్కడే ఉన్నాయి.
లేనిది వెలుగు. ఆత్మకు మూడు స్థాయి భేదాలున్నాయి. మనిషిలో ఉన్నంతకాలం అహంగా పచ్చరిడిపోతుంది, హాస్టల్లో స్పిరిట్గా ఉంటుంది, ఊర్ధ్వలో కలలో ఆత్మగా సోల్గా మారుతుంది. మొదటి రెండు స్థాయిలు ఉపాధులు. అహం పూర్తిగా నశిస్తుంది, స్పిరిట్గా ఉన్నప్పుడు సగం నశిస్తుంది, సగం నశించదు. ఆత్మగా మారినప్పుడు అసలు నశించదు, అది ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టల్ స్థాయిని చేరిన ఆత్మ తిరిగి జన్మకు రాదు. స్పిరిట్గా రోదసిలో తిరుగుతున్నంతకాలం తిరిగి జన్మకొచ్చే అవకాశం ఉంటుంది, అవసరమూ ఉంటుంది. మరో జన్మలో రూపం మారుతుంది, గుణం మారుతుంది. అది ట్రాన్స్మిగ్రేషన్ జరిగే వరకు ఆ రూపం ఉంటుంది, భావ శరీరంగా కదలాడుతుంది. మూడో భూమికి చేరిన ఆత్మ పునర్జన్మకు రానవసరం లేని కారణంగా, నశింపులేని కారణంగా శాశ్వతంగా ఉండిపోతుంది. అది అసలైన ఫిజికల్ ఇమ్మోర్టలిటీ, జనన మరణరహిత స్థితి, పాపపుణ్యాలు అంటని స్థితి. అది యోగంతో తపస్సుతో సిద్ధి పొందిన వారంతా ఆ స్థితికి చేరి పరమ గురువులుగా మాస్టర్స్గా ఉంటారు, పరమాత్మలో లీనం కారు. వీటిని గుహ్యమంటారు, అంటే పరమరహస్యాలు. వాటిని మాస్టర్లు వివరించరు, బయట పెట్టరు. మనమే జ్ఞానంతో తెలుసుకోవాలి. పూర్తిగా జ్ఞానులైతే తప్ప వాటి లోతులు అందవు. ఈసీసీలో తెలియక చేసిన తప్పుల వల్ల, అంటే బయట పెట్టకూడని రహస్యాలు బయటపెట్టడం వల్ల బ్లవర్స్కి చాలా సంవత్సరాలు బాధలు పడవలసి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ల అనుగ్రహానికి కొంత దూరం కావలసి వచ్చింది. పునర్జన్మల విషయంలో చాలా ప్రతికూల విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. పూర్వజన్మ అన్నది ఖచ్చితంగా మానవజన్మ అని చెప్పడానికి వీల్లేదు. పూర్వజన్మ ఖచ్చితంగా మానవజన్మ అవుతుందని చెప్పలేం. మరో జన్మ సిద్ధాంతం నమ్మినా అది జంతువుగా పుట్టడాన్ని ఎవరూ సహించరు. పూర్వజన్మలో ఒక కుక్క నక్క అంటే ఎవరూ సంబరపడిపోరు. దానికి బ్లవర్స్కి సరైన వివరణ ఇవ్వలేకపోయింది. పరిణామంలో ఎంతో ముందుకు వచ్చి మనిషి జన్మ ఎత్తిన ఆత్మ వెనక్కి పోవడం, మళ్లీ జంతువు పక్షి జన్మలెత్తడం జరగదు. అది పరిణామ సిద్ధాంతాలకి వ్యతిరేకం. యోగం వల్ల, సత్ప్రవర్తన వల్ల మళ్లీ మానవ జన్మ ఇంకా మంచిది లభిస్తుంది, జంతు జన్మ రాదు. బౌద్ధాన్ని హైందవాన్ని కలిపి ముడివేయడం సాధ్యపడలేదు. థియోసఫీ ఆ విషయంలో లోతుగా పరిశోధించలేదు. అప్పటికి ఇతర గోళాలపై జీవం ఉన్నది లేనిది స్పష్టంగా తెలియదు. మనలాంటి మనుషులే ఉంటారనడం ఒక ఊహ. ఇప్పటికీ అది ఊహే, నిరూపణ జరగదు. భూగోళ వాతావరణం మనుషుల జీవితానికి పరిమితం. అమెరికాలో బ్లవర్స్కి సహాయపడిన మేధావులు ఎవరూ పూర్వజ్ఞానులు కారు. వారు చేసిన తప్పులు బ్లవర్స్కి ఖాతాలో వచ్చి చేరాయి. ఈసీస్ తప్పులు సరిచేసే పనిలో ఆల్కాట్ మరికొన్ని తప్పులు జోడించాడు. బ్లవర్స్కి టెలిపతిగ్గా మాస్టర్ మౌరియా, మహాత్మా కుతుహోమి సమాచారం అందిస్తుంటారని, కొందరు భారతీయ యోగులు డిక్టేషన్ ఇస్తుంటారని ఆల్కాట్ జడ్జిల అనుమానం. ఏమైనా 1875లో ప్రారంభమైన థియోసాఫికల్ సొసైటీ నెమ్మదిగా ప్రాచుర్యం పొంది కార్యకలాపాలు విస్తరించసాగాయి. మీటింగులు, ఉపన్యాసాలు జోరందుకున్నాయి. 3 సంవత్సరాల వ్యవధిలో 2000 మంది సభ్యత్వం నమోదు జరిగింది. అయితే బ్లవర్స్కి మీటింగుల్లో అతీంద్రియ శక్తుల ప్రదర్శనలకు డుమ్మా కొట్టింది. థియోసఫీ ప్రచారానికి అవి ఆకర్షణలైన సిద్ధాంత ప్రభావానికి అవసరం అనిపించలేదు. పైలోకాల నుండి అందే సమాచారం ఏది నిరూపణలకు నిలవదు. మరణం తర్వాత జరిగే విషయాలు ఎవరంత కమ్మగా చెప్పినా నమ్మకం కుదరదు, నిరూపణ చేయలేం. ఇక్కడ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఏర్పడాలి. అందుకు ఉత్త వివేకం చాలదు, జ్ఞానం అలవడాలి. అది అతీంద్రియ జ్ఞానం కావాలి. అతీంద్రియ జ్ఞానం పొందడానికి యోగం ఒక్కటే వాకిలి, తపన మాత్రం చాలదు. 1875లో బ్లవర్స్కి తన సోదరికి రాసిన లేఖలో తన మనసులోని మాటను స్పష్టం చేసింది. సియాన్సీల్లో ప్రేతాత్మల్ని పిలవడం, వాడితో సంభాషించడం వల్ల మనిషికి చాలా ప్రమాదం అనిపిస్తోంది. మన లోకానికి పైలోకానికి మధ్యలో ఉన్న తెర చాలా పలచన. అసలు తెరే లేదంటారు కొందరు. జ్ఞానదృష్టితో చూసినప్పుడు తెర ఉండదు. మన ఇంద్రియ జ్ఞానంతో అతీంద్రియ లోకాలను అంచనా వేయడం, విశ్లేషించడం అవివేకం. మనం ఇక్కడ కన్నది, విన్నది, అనుభూతించింది అక్కడ వాస్తవం కాదు. మన అంచనాలు సత్యాన్ని దూరం చేస్తుంటాయి. సత్యాన్ని ఊహలతో కొలవకూడదు. మనిషికి ప్రకృతి ప్రసాదించిన పంచేంద్రియాలే పరాప్రకృతిని అర్థం చేసుకోవడంలో అడ్డుపడతాయి. ఇంద్రియాల పరిధుల్ని దాటిపోతే తప్ప ఇంద్రియాతీతం అంటే ఏమిటో తెలియదు. అది అతీంద్రియ ప్రజ్ఞ. మన వ్యక్తిత్వానికి అక్కడ విలువ ఉండదు. చనిపోయిన వారి ఆత్మలు బ్రతుకున్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బ్రతుకును దుర్భరం చేస్తాయి. బ్రతికి ఉన్న జీవితాలు మనవి మృతప్రాయాలే. ఆధ్యాత్మికత్వం అంటే అచ్చమైన ఆత్మజ్ఞానం, దివ్యజ్ఞానం. దెయ్యాలతో సయ్యాటలు, ఆత్మలతో పలకరింపులు, వస్తువులను సృష్టించడం లాంటివి కావు. ఆత్మల్ని, ప్రేతాత్మల్ని మనుషులపైకి రప్పించడం, పలకరించడం థియోసఫీ అనిపించుకోదు. అవి భౌతికవాదుల్ని నమ్మించడానికి తాయిలాలు అన్నారు మాస్టర్ మహాత్మా కుతుహోమి.
ఈసీ సన్ వీళ్ళతో రహస్యం బట్టబయలైందా? మతమౌఢ్యాన్ని, సైన్స్ పరిమితిని ఛాలెంజ్ చేసింది థియోసఫీ. బ్లవర్స్కి గట్టి నిరసనని ఎదుర్కోవలసి వచ్చింది. తన ఆత్మజ్ఞానం మొక్కవోనిది, తనకు మాస్టర్ల సపోర్ట్ ఉంది, ఎంతటి ప్రతిఘటనైనా ఎదుర్కొని నిలబడగలనని నమ్మింది. ఆ పని తన వల్ల కాకపోతే హిందూ దేశంలో టిబెట్లో మహాయోగులు, మహర్షులు ఉన్నారు, వారి సహాయం అర్థిస్తే సరి. ఆత్మజ్ఞానుల కోసం ఆమె తూర్పు దిశగా చూచి చేతులెత్తి నమస్కరించింది. అతీంద్రియ శక్తి ప్రదర్శన కారణంగా అమెరికాలో బ్లవర్స్కి సంఘ విద్రోహం అయింది. ఆక్రటిజం అనే మాటను బ్లవర్స్కి కొత్తగా సృష్టించిందని నిందించారు. ఆస్ట్రల్ శరీరాల గురించి, ఆస్ట్రల్ లోకాల గురించి అమెరికన్లకు కనీస జ్ఞానం లేదు. ఇండియాలో మహర్షులకు, యోగులకు దృష్టి జ్ఞానం ఉంది, వారికి పరలోకాలు తెలుసు. ప్రాచీన కాలంలో ఆత్మజ్ఞానం ఉండేదని చెప్పినా నేటి కాలం వారు నమ్మరు. మరణం తర్వాత ఆత్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా వారి బుర్రకు ఎక్కలేదు. మనిషి చనిపోయిన తర్వాత అతని స్మృతి మిగిలి ఉంటుంది. స్మృతి విస్మృతి అయ్యే వరకు అతని రూపం, వ్యక్తిత్వం ఛాయగా ఉంటుంది. అవి చేయగల పనులుండవు. సిఎన్సీలో ఒకరి ఆత్మని ఆహ్వానించాలి అనుకుంటాం, అది తాను మహాత్మాగాంధీ అనవచ్చు, మరొక ప్రసిద్ధ పురుషుడు మహిళ పేరు చెప్పవచ్చు. ఆ ఆత్మ వారిదేనని చెప్పలేం, అదొక ఆట, మనం నిజమే అనుకుంటాం. అడిగే వ్యక్తి మనస్సు ఆ వచ్చిన ఆత్మ పట్టేస్తుంది. వారి ఆలోచనలు ముందుగా పసిగెట్టి ఏవో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి నమ్మించి చక్కపోతుంది. ఈసీస్ తొలిముద్రణపై ఆమెకు రాయల్టీగా $5,000 వచ్చాయి. డిమాండ్ బట్టి మరొక పుస్తకం రాసి పెట్టమని పబ్లిషర్ కోరగా నాకు మాస్టర్ పర్మిషన్ లేదు, పొమ్మని తిరస్కరించింది. బ్లవర్స్కి చాలా కష్టాలు పడ్డది. ఇక్కడ వారి వ్యతిరేకత వల్ల కొన్ని కష్టాలు, ఇష్టంగా చేస్తున్న పరలోక యాత్రల్లో ఆస్ట్రల్ జీవులు కలిగించిన అవరోధాలు కొన్ని. అవి సామాన్యులకు అర్థం కాదు, కనిపించని కష్టాలు కదా. ఉదాహరణ, ఒక రోగం వచ్చింది. రోగం ఏమిటో డాక్టర్లకు తెలియదు, మందులు పనిచేయవు, చివరకు చావో రేవో తెలియని అయోమయం. ప్రాణాలకు సైతం తెగించిన వారు తప్ప బతికుండగా పరలోక యాత్రలు చేయకూడదు. హెలీనా బ్రహ్మచారి అనుకుంటారు, బ్రహ్మచారినే, కానీ పెళ్ళయింది, పెళ్ళైన బ్రహ్మచారిని. పెళ్ళైన తర్వాతనే ఆమె పేరు చివరన బ్లవర్స్కి వచ్చి కూర్చుంది. ఆమె ఫిలడెల్ఫియాలో ఉన్న కొద్ది రోజుల్లోనే మళ్ళీ పెళ్లి మీదకి మనసు మళ్ళింది. వరుడు ఎంసీ బెటానల్లి, మంచి ఈడు జోడు. అప్పటికి ఆమె వయసు 43. బాలాకుమారి కాకపోయినా కన్యగానే ఉంది. బెటానల్లి ఆమెను ఘోరంగా ప్రేమించాడు, పిచ్చి ఆరాధనలో పడ్డాడు. పోనీలే పాపం అని పెళ్లి కొప్పుకుంది. అది నామమాత్రపు పెళ్ళి. మొగుడంటే మగడు, పెళ్ళామంటే ఇల్లాలు. సంసార బంధం లేనేలేదు. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోలేదు. అది 3 నాళ్ల ముచ్చట. అతగాడి అమలని ప్రేమ మరణపడే ఛాన్స్ దొరకలేదు. 1978 కోర్టు ద్వారా విడిపోయి ఇద్దరూ మంచి పని చేశారు, ఆదర్శ ప్రేమికులుగా ఉండిపోయారు. అదేదో గత జన్మ కర్మశేషం అని ఆల్కాట్ జోక్ చేసేవాడు. బ్లవర్స్కి ఒక ఉదయం పూట వాకింగ్కు పోతూ పోతూ రాతిపైన కాలు జారిపడి కాలు విరగొట్టుకుంది. కాలు వాచి ఫ్రాక్చర్ అయింది. సెప్టిక్ అయ్యి కోతిపండు బ్రహ్మరాక్షసిగా మారింది. కాలు ఆంప్యూట్ చేయాలని సర్జన్ చిన్న సలహా ఇచ్చాడు. ఆయన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ సెట్పాన్ కోల్డ్. కాలు తీయకపోతే చచ్చిపోతామని భయపెట్టాడు. అంతే, ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ ఆసుపత్రి వైపు చూడలేదు. మాస్టర్ గారి ప్రేయర్తో రాత్రికి రాత్రే కాలు ఫ్రాక్చర్ నయమైపోయింది. అక్కడ ఆచారం ప్రకారం చనిపోయిన వారిని భూస్థాపితం చేస్తారు, కానీ దహనం చేయరు. బిర్యానీ పామ్ అనే అతను ఆల్కాట్ మిత్రుడు. అతడు చనిపోగా ఆల్కాట్ అతని శవాన్ని దహనం చేయించాడు. ఆరోగ్యపరంగా దహన సంస్కారం వచ్చిందని ఆల్కాట్ విశ్వాసం. అలా దహనం చేస్తే మృతుడి ఆత్మ, శరీర అవశేషాలు కనిపించగా సరాసరి పైలోకాలకు చేరుతుందని వాదిస్తాడు. అది అమెరికాలో అప్పటికి మొదటి దహనకాండ. ఆ ఒక్క సంఘటన థియోసఫీపై నమ్మకం కలగడానికి ఎంతో దోహదం చేసింది. బిరియా పోతూ పోతూ తన సంపదనంతా ఆల్కాట్ పేర రాశాడు. ఆల్కాట్ దానిని థియోసాఫికల్ సొసైటీకి దానం చేశాడు. ఈసీ సన్వీడు తెచ్చిపెట్టిన కీర్తి ఇచ్చిన ఊతంతో థియోసాఫికల్ సొసైటీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. లండన్లోని థియోసఫీ విద్యార్థులు లివర్పూల్లో థియోసఫీ లాడ్జ్ ఏర్పాటు చేశారు. 1878 లండన్లో థియోసాఫికల్ సొసైటీ ఏర్పడ్డది. వారి ఆశయాల లిస్టులో అధ్యయనం, ఆత్మపరిశీలన వచ్చి కలిశాయి. అప్పుడే థియోసాఫికల్ సొసైటీకి స్వామి దయానంద సరస్వతి నెలకొల్పిన ఆర్య సమాజ్కి మధ్య భావ సారూప్యతలున్న కారణంగా రెండింటి మధ్య ఒక అవగాహన కుదిరింది. దయానంద సరస్వతి గొప్ప సంస్కర్త, యోగి. కొంతకాలంగా థియోసఫికల్ సొసైటీ పేరు ది థియోసఫికల్ సొసైటీ ఆఫ్ ది ఆర్య సమాజ్గా మార్చుకోవడమో జరిగింది. అయితే స్వామి దయానంద ఆశయాల డొల్లతనం గుర్తించారు థియోసఫిస్టులు. దయానంద సరస్వతికి బుద్ధిని భావజాలం నచ్చదు. ఆయనది కేవలం హిందుతత్వం. థియోసఫీలో బౌద్ధం, జోరాస్ట్రియన్ సిద్ధాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అవి బోటిక మతాలని దయానంద సరస్వతి విమర్శించడం వారికి నచ్చలేదు.
ఇండియాలో థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించగానే ఆరి సమాజంతో తెగదంపులు చేసుకున్నారు. థియోసఫీ వేళ్లు ఇంగ్లాండ్లో, అమెరికాలో బాగా లోతుగా నాటుకున్నాయి. 1975లో పరమగురువులు ఆదేశాలు అందాయి ప్రాచ్యదేశాలకు ప్రయాణం చేయమని. బ్లవర్స్కి దృష్టిలో ప్రాచ్యదేశాలలో తలమానికం ఇండియా. ఇండియాలో సెటిల్ కావాలని ఆమె కోరిక. ఇండియాలో అయితే ఇటు దివ్యజ్ఞానం ప్రచారం చేస్తూ అటు తన యోగ పరిశోధనలు సాగించవచ్చు. ఈ సాటరిక పరిశోధనలకు ఇండియాను మించిన దేశం మరొకటి కనిపించదు. ఆల్కాట్ అమెరికాలో వ్యవహారాలు చక్కబెట్టుకుని మేడం వెంట బయలుదేరాడు. కష్టమో సుఖమో థియోసఫీకి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు ఆల్కాట్. భవిష్యత్తు చీకటమయమని తెలుసు. ఆయన చీకట్లో ప్రయాణానికి సాహసించాడు. అది పరమగురువుల ఆదేశం. కొంతకాలం క్రితమే మాస్టర్ మోరియా రంగం సిద్ధం చేసి ఉంచాడు. ఒకనాటి అర్ధరాత్రి న్యూయార్క్లో ఆల్కాట్ బ్లవర్స్కి గదిలోపల గడియ వేసి మాట్లాడుకుంటుండగా మాస్టర్ మోరియా వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారితో దీర్ఘంగా చర్చించాడు. మానవజాతికి మహోపకారం జరగాలి, అందుకు సిద్ధం కండి అని సందేశం. బ్లవర్స్కి ఆల్కాట్ కలిసి పనిచేయాలని ఆదేశం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు అవమానాలు ఎదురైనా వెనుదిరగవద్దని హెచ్చరిక. మాస్టర్ మోరియా ఎట్లా ప్రత్యక్షమయ్యాడో అలాగే అంతర్ధానమయ్యాడు. తను వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా తన తలపాగా అక్కడ టేబుల్ మీద వదిలిపెట్టాడు. అది కల కాదు, భ్రమ అంతకన్నా కాదు. మహాత్మా మోరియా రావడం నిజం. నిరూపణకు ఆయన వదిలి వెళ్ళిన తలపాగా నిదర్శనం. ఆ సంఘటన తర్వాత ఆల్కాట్కి అమెరికాలో ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు. మేడం బ్లవర్స్కి ప్రయాణం ఎప్పుడా అని ఎదురుచూస్తోంది. బ్లవర్స్కి అమెరికా వదిలి వెళ్ళిపోతుందనే వార్త గుప్పుమంది. ఎంత గుంభనంగా దాచినా పత్రికల వాళ్ళు రానే వచ్చారు. ఆల్కాట్ ఫైల్స్ రెడీ చేస్తూ సిగార్ కాల్చుకుంటున్నాడు. రిపోర్టర్లు లామాసరికి వెళ్ళి బ్లవర్స్కిని సూటిగా ప్రశ్నించారు. మీరు అమెరికా వదిలి వెళ్ళిపోతున్నారట, నిజమా అని. అవును, నా లామాసరిని మీకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ గదితో నా అనుబంధం చాలా గొప్పది. అయినా వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకేమాత్రం విచారంగా లేదు, ఆనందంగా ఉంది. మీ దేశంలో స్వేచ్ఛ ఉంది, మంచిదే, కానీ అది అతిగా ఉంది, అతి ప్రమాదకరం. అమెరికా అంటే అంత అయిష్టమైతే రష్యా వదిలి ఇక్కడికెందుకు వచ్చారు? అమెరికన్ సిటిజన్ అయినారు కదా అని ప్రశ్నించారు. ఆమె నవ్వింది. మీకు లిబర్టీ ఉంది, నాకు లేదు. మా రష్యన్ కౌన్సిల్ నన్ను ఆదుకోలేదు. అమెరికా కౌన్సిల్ నాకు రక్షణ ఇస్తుందనుకున్నాను. మరి ఎప్పుడు మీరు బయలుదేరతారు అని ప్రశ్న వేశారు. ఎప్పుడు పెడతానో, ఏ దేశం పెడతానో నాకు తెలియదు. బయలుదేరి ముందుగా లండన్ పెడతాను. అక్కడి నుంచి ముంబై చేరతాను. ఇండియా నా మాతృభూమి. నా జన్మభూమి కాకపోయినా ఇండియా పుణ్యభూమి. ఐ లవ్ ఇండియా అంటూ కుర్చీలోంచి లేచింది. రిపోర్టర్లకు ఆమెలో భారతీయాత్మ ప్రభాసమానంగా కనిపించింది.